மகிமா ஆராதனா நீக்கையே செய்யா நீக்கையே செய்யா துதி மகிமா ஆராதனா நீக்கையே செய்யா நீக்கையே செய்யா துதி மகிமா ஆராதனா நீக்கையே செய்யா நீக்கையே செய்யா துதி மகிமா ஆராதனா நீக்கையே செய்யா நீக்கையே செய்யா ஆராதனா ஸ்துதி ஆராதனா ஆராதனா ஸ்துதி ஆராதனா ஆராதனா இயேசு ஆராதனா ஆராதனா இயேசு ஆராதனா ஆராதனா ஸ்துதி ஆராதனா ஆராதனா ஸ்துதி ஆராதனா ஆராதனா இயேசு ஆராதனா ஆராதனா இயேசு ஆராதனா அல்லேலூயா 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 சம்பூர்ண ஹிருதயமுதோ நீக்கே ஆராதனா சம்பூர்ண ஹிருதயமுதோ நீக்கே ஆராதனா சம்பூர்ண ஹிருதயமுதோ நீக்கே ஆராதனா சம்பூர்ண ஹிருதயமுதோ நீக்கே ஆராதனா Alleluia, 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 Alleluia. Alleluia, 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 Alleluia. Hallelujah. Alleluia, Alleluia, Alleluia. ஆராதனா ஸ்துதி ஆராதனா ஆராதனா ஸ்துதி ஆராதனா ஆராதனா இயேசு ஆராதனா ஆராதனா இயேசு ஆராதனா ஹல்லேலூயா 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 Hallelujah 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 Jatra Bhai Galepi Hallelujah 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 Hallelujah, 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 hallelujah,
Hallelujah. Hallelujah. ఈశప్రసాదములు వేయించేసి ఉన్న మా దేవ సంపూర్ణ హృదయముతోను సంపూర్ణ ఆత్మతోను సంపూర్ణ మనస్సులతోను నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ నవీన 8వ రోజు దేవా విశ్వాసముతో భక్తితో నీ సన్నిధికి విచ్చేసిన మీ బిడ్డలను చలన చూపుతో చూడమని ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డల శరీర మనస్సు ఆత్మలను కుటుంబాన్ని మీ స్వాధీనంలో తీసుకోండి దేవా. వాక్యం ద్వారా మాట్లాడండి దేవా అని ప్రార్థిస్తున్నాం. యెషయా ఎందుకు దాహముతో మీ దగ్గరికి వచ్చిన బిడ్డల ఆకలి దప్పికలు తీర్చండి. పరిశుద్ధాత్మ వరములను ఫలమును కృంబరించండి దేవా. నిన్ను గురించి ఎక్కువ తెలుసుకోవటానికి మాకు జ్ఞానోదయమును బుద్ధికి వికాసము కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. సకల దూతలారా పునీతులారా మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయండి. మా శరీర మనస్సు ఆత్మలు మీ స్వాధీనంలో తీసుకోండి దేవా. వాక్యం బోధిస్తున్న నాకు ఏం బోధించాలో ఏది అవసరమో ఆత్మదేవ నా ద్వారా మాట్లాడించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నా నాలుగును గొంతును పెదవులను బుద్ధిని ఆలోచనలను చెప్పబోయే వాక్యమును మీ స్వాధీనంలో తీసుకోండి. ఈ వాక్యం ద్వారా మీకు మహిమ కలుగునుగాక మీ బిడ్డల విశ్వాసం బలపరచునుగాక. అమ్మా మరియ తల్లి మా కొరకే ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత నిన్న మరియ మా వందనము. వారు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాబల మగ యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియ మా సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడునో మామన సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు ముఖ్యులి ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ నొవేన 8వ రోజు మనమున్నాం. ఈ 8వ రోజు మనం ధ్యానిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ వరము స్వస్థతనిచ్చు వరము, గిఫ్ట్ ఆఫ్ హీలింగ్. అలాగే మనం ధ్యానించు 8వ ఫలము జెంటిల్నెస్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో సాత్వికత అంటారు. ఈ ఒక్క వరమును ఈ ఒక్క ఫలమును గురించి మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకుంటూ ధ్యానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, పుణిత పౌలు గారు కొరింథీ రాసిన మొదటి పత్రిక 12:9 పౌలు గారు ఈ స్వస్థతనిచ్చు వరమును గురించి అక్కడ రాస్తూ ఉన్నాడు. ఒకసారి విందామా 12. ఒకే ఆత్మ ఒకనికి విశ్వాసము మరొకనికి స్వస్థపరచు శక్తిని ఇచ్చుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, విశ్వాసము స్వస్థతనిచ్చు వరము ఇవి రెండు కలిసిపోతాయి. ఎందుకంటే వీటి రెండింటికి దగ్గర దగ్గర సంబంధాలు ఉన్నాయన్నమాట. అందుకే బేసిక్లీ గ్రీక్ భాషలో దీన్ని కరిస్మాటే ఇమాటం అంటారు. అంటే అదేంటి ప్రియపిల్లారా, ఈ స్వస్థతనిచ్చు వరము ప్లస్ విశ్వాసవరము ఇది రెండు కలిసిపోతున్నట్టు ఒక గ్రీక్ పదం అనమాట.
ఎందుకంటే స్వస్థత పొందుకోవడానికి విశ్వాసం కావాలి. విశ్వాసం ఉంటేనే ఒక వ్యక్తికి స్వస్థత కలుగుతుంది. అందుకే ఇవి రెండు కూడా ఈ రెండు వరాలు కలిసిపోతాయి అన్నమాట. ఈ వరము ద్వారా ప్రియులారా దేవుడు ఎందుకు ఈ వరం ఇస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఎందుకు దీన్ని విశ్వాసులకి భక్తులకు ప్రసాదిస్తూ ఉన్నాడు అనేటువంటి కొన్ని అంశాలు మనము ధ్యానించబోతూ ఉన్నాం. నంబర్ 1 ప్రియులారా, దేవుడు కరుణామయుడు. యేసుక్రీస్తు పరిచర్య కాలములో కూడా కాపరి లేని గొర్రెలాంటి జనసమూహం చూసినప్పుడు, బాధలచే మృగ్గుతూ రకరకాల రోగానికి వ్యాధి బాధలకి గురి అయి సతమతమగుతూ ఉన్న ప్రజలను చూసినప్పుడల్లా ఆయనకి వాలిపై జాలి కలిగినది. అందువలన యేసుక్రీస్తు తన పరిచర్య కాలములో ప్రజలకి స్వస్థత ఇవ్వటానికి విడుదల ఇవ్వటానికి కారణమేంటంటే ఆయన కరుణ, ఆయన ప్రేమ, ఆయన జాలి ఆ కరుణామయుని హృదయం నుండి ప్రవహిస్తూ ఉంది అన్నమాట. ఈ స్వస్థతనిచ్చు వరము ప్రియులారా దేవుడు ఒక వ్యక్తికి ప్రసాదిస్తూ ఉన్నాడంటే, నంబర్ 1 అది దేవుని యొక్క హృదయమును చూపిస్తూ ఉంటుంది, ఆయన మనస్తత్వమును చూపిస్తూ ఉంటుంది, ఆయనకి మానవుల పట్ల ఉన్న ప్రేమను చూపిస్తూ ఉంది అన్నమాట. ఎందుకంటే ప్రియులారా ఆయన కంపాషన్తో కూడి ఉన్నటువంటి ఒక దేవుడు, జాలి కలిగిన దేవుడు అన్నమాట. అందుకే ఆయన పాపులతోనూ రోగులతోనూ సమాజం నుండి వెలివేయబడినటువంటి వాళ్ళతో కూడా ఆయన జీవించారు, వాళ్ళతో ఉన్నారు, వాళ్ళతో ఆయన భోజన చేయటానికి కూడా కూర్చున్నారు. ఇది మన దేవుని యొక్క స్వభావము, ఆయన యొక్క నేచర్ అని మాట్లాడారా. అందువలన జీసస్ క్రైస్ట్ ఇస్ ద గ్రేటెస్ట్ హీలర్ అని చెప్పవచ్చు. అంటే అది పెద్ద స్వస్థతనిచ్చేవాడు, చాలా గొప్ప స్వస్థత శక్తి కలిగిన వాడు యేసుక్రీస్తు. సువార్త పరిచర్య ఆయన మొట్టమొదట ప్రయారిటీ ప్రాముఖ్యత, రెండవది స్వస్థతలు ఇవ్వటము, విడుదల ఇవ్వటం. మన పరిశుద్ధ గ్రంథములో తరచుగా చూస్తున్నాం బిడ్డలారా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 23-24లో ఒక్క ఉదాహరణ చదువుతాం. అంటే చాలా మీకు తెలుసు ఆయన సువార్త పరిచర్యలో ఎన్నో స్వస్థతలు ఎన్నో విడుదలు యేసుక్రీస్తు మనుషులకు ఇచ్చారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం తీసుకుంటామా, 23-24. యేసు గలీలయ ప్రాంతం అంతటా పర్యటించుచు పరలోక రాజ్యము సువార్తను గురించి ప్రసంగించుచు ప్రజల వ్యాధి బాధల్ని ఎలా పోగొట్టుచుండెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు చేసినటువంటి ముఖ్యమైన 3 కార్యాలు, ఒకటి ఏంటంటే ప్రియులారా ఆయన పరలోక రాజ్యం గురించిన సువార్తను ప్రకటించాడు, రెండవది ప్రజల వ్యాధి బాధలను ఆయన పోగొట్టాడు, మూడవది ఆయన దయ్యమును పిశాచిని విడిపించాడు. ఎందుకు? దీనివల్ల వేదనతోనూ బాధలతోనూ ఉన్నటువంటి ప్రజల కన్నీరు తుడవటానికి, దేవుని యొక్క ప్రేమను చూపించటానికి, ఆయన కరుణను చూపించటానికి, ఆయన జాలి చూపించటానికి, ఈ చిన్నవారిలో ఒక్కడు కూడా నశించిపోవటం పరలోకమందున్న తండ్రి చిత్తం కాదు అని తెలుసుకోవటానికి ఆయన ఈ స్వస్థత, ఈ విడుదల ఆయన ప్రజలకి ప్రసాదించాడు బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ స్వస్థత ఇవ్వటం వలన
ప్రియులారా, దేవునికి కొన్ని ముఖ్యమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి. నంబర్ వన్, ఈ స్వస్థతను ఇచ్చు వరము అది దేవుని నుంచి వస్తుంది కాబట్టి ఆ వరము ద్వారా దేవునికి మహిమ కలగాలి. రెండవది, ఈ స్వస్థత ఇచ్చు వరం దేవుని ఆత్మ నుంచి వస్తుంది కాబట్టి ప్రియులారా ప్రజల విశ్వాసం బలపడాలి. మూడోది, స్వస్థత ఇచ్చు వరము ద్వారా దేవుని దగ్గరికి మనుషులు ఆకర్షింపబడాలి. ఇటువంటి కొన్ని కారణాలు ఉన్నాయి ఈ స్వస్థతనిచ్చు వరము దేవుడు ఒక వ్యక్తికి అనుగ్రహించడానికి. అయితే ఈ స్వస్థత ఇచ్చు వరం ఒక వ్యక్తులు ఎలా పనిచేస్తుంది? ప్రియులారా, మొట్టమొదటిసారిగా ఇది నేను ఈ రోజుల్లో చెప్పుకుంటూ వచ్చినటువంటి అంశం ఏంటంటే, ఇది పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికి ఉదారముగా ప్రసాదించు ఒక వరం. ఆత్మ తనకిష్టం వచ్చినట్లు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ప్రత్యక్షత వరము అనుగ్రహిస్తాడనమాట. అందువల్ల ఈ తొమ్మిది వరాలలో ఆయన అనుగ్రహించి ఒక వరమే ఈ స్వస్థతనిచ్చు వరం. అయితే ప్రియులారా, ఒక వ్యక్తికి స్వస్థతనిచ్చు వరం ఉంటే మనము గమనించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. నంబర్ వన్, ప్రియులారా, ఈ వరము 24 గంటలు ఎల్లప్పుడూ ఆ వ్యక్తి ఆధీనములో పెట్టుకుంటే ఒకటి కాదు. అంటే స్వస్థత వరము ఒక వ్యక్తికి ఉంది అంటే ఆ వ్యక్తి ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎవరిపై చేతుల నుంచి ప్రార్థన చేసినా అప్పుడెల్లా స్వస్థత కలగాలి అని లేదు. ఈ స్వస్థత వరం పొందిన వ్యక్తి బాధ్యత ఏంటంటే బిడ్డలారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రోగి కానీ ఒక అనారోగ్య అవసరం ఉన్న వ్యక్తి కానీ ప్రార్థన చేపించుకోవటానికి వస్తే నంబర్ వన్, ఆ వ్యక్తిని మనం దేవునికి సమర్పిస్తున్నామన్నమాట. ప్రభువా అంటే ఆ వ్యక్తిని దేవుడే ఈ దేవుని సేవకుని దగ్గరికి తీసుకొచ్చాడని, దాని వెనక దేవునికి ఒక రీజన్ ఉందని, ఒక కారణం ఉంది అని తెలుసుకోవాలి. అందువల్ల మొదటిగా ఏం చేస్తున్నామంటే, ఈ వ్యక్తిని మనం దేవునికి సమర్పిస్తూ ఉన్నాము. ఆ వ్యక్తి శరీర మనస్సు ఆత్మలను, నంబర్ వన్. నెంబర్ టూ, ప్రియులారా, మనకి దేవుడు ప్రసాదించినటువంటి విశ్వాసముతో మనము దేవుని శక్తి కొరకై మనం ప్రార్థిస్తున్నామన్నమాట. అందువల్ల ఈ విశ్వాసం వలన, మనకు ఆయనపై ఉన్నటువంటి నమ్మకం వలన ఈ స్వస్థత ఇచ్చే శక్తి ఆ వ్యక్తి చేతిలో ఉన్నటువంటి ఒకటి కాదు, నా పొకరులో పట్టుకున్నట్టున్న వరము కాదు బిడ్డలారా, అది ప్రార్థన చేస్తున్న వేళలో దేవుడు తన ఆత్మ ద్వారా ఒక వ్యక్తికి అనుగ్రహిస్తున్నటువంటి వరం అనమాట. అంటే ఉదాహరణ చెప్తాను, ఇప్పుడు నాకు స్వస్థతనిచ్చు వరం ఉంటే ప్రియబిళ్ళారా, నాకు ఇష్టం వచ్చినట్లు నేను కోరుకున్నప్పుడల్లా వాడుకోవటానికి అది నా చేతిలో, నా కంట్రోల్లో ఉన్నది కాదు, నా కంట్రోల్లో ఉన్న ఒక వరం అయి ఉంటే నేను ఎవరి మీద చేయి పెట్టి ప్రార్థన చేసినా వారికి స్వస్థత కలగాలి. నేను ఎప్పుడు చేతులు పెట్టి ప్రే చేసినా స్వస్థత కలగాలి. ఎందుకు? అది నా ఆధీనములో, నా కంట్రోల్లో, నా పాకెట్లో ఉంది కాబట్టి. కానీ అలా జరగదు. అందుకే స్వస్థత వరము కలిగిన వ్యక్తి ప్రియులారా దేవునిపై ఆధారపడి ఉండాలి. ఎందుకు? ఇది దేవుడు అనుగ్రహించు వరం. అందువలన ఈ వరము కలిగిన వ్యక్తి బాధ్యత ఏంటంటే, ప్రభువు నామం పేరిట చేతులు పెట్టి ఆ వ్యక్తి కోసం మనం ప్రార్థన చేయాలి. అందుకే ప్రియులారా యాకోబు రాసిన పత్రిక మనము 5వ అధ్యాయంలో చదివితే అక్కడ 14, 15, 16 ఒకసారి విందామా. అక్కడ ఒక వ్యక్తికి అనారోగ్య అవస్థ వస్తే ఆ వ్యక్తి ఏం చేయాలి, ఆ స్వస్థత వరము కలిగిన వ్యక్తి ఏం చేయాలి, చక్కగా యాకోబు రాసిన పత్రిక మనకు తెలియజేస్తూ ఉంది. విందామా. మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడా అయినచో అతడు సంఘపు పెద్దలను పిలవవలెను, వారు అతని కొరకు ప్రార్థింతురు, ప్రభువు నామమును వానిపై తైలమును పోయుదురు. విశ్వాసంతో చేసిన ఈ ప్రార్థన ఆ వ్యాధిగ్రస్తుని రక్షించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులై ఉంటే సంఘ పెద్దలను, అంటే
పరిచర్య చేస్తున్నటువంటి దేవుని సేవకులను పిలవాలయును. వారేం చేస్తారు? ఈ స్వస్థతవరం కలిగినటువంటి దేవుని సేవకులు తైలము పూసి ఆ వ్యక్తి కొరకై ప్రార్థన చెయ్యును. విశ్వాసముతో కూడినటువంటి ఈ ప్రార్థన వ్యాధిగ్రస్తునికి ఆరోగ్యం చేకూర్చును అని ఇక్కడ వాక్యం పలుకుతూ ఉంది. విడలారా, అలా తైలము పూసి ఆ వ్యక్తి కొరకై ప్రార్థన చేసినప్పుడు విడలారా, ఆ వ్యక్తికి స్వస్థత ఇప్పుడు ఇవ్వాలా వద్దా అనే నిర్ణయము దేవునిది. ఈ వరము కలిగిన వ్యక్తి బాధ్యత ఏంటంటే, నీ పూర్ణ విశ్వాసముతో ఈ రోగిని దేవునికి సమర్పించి, ప్రభువా ఈయనకి మంచి ఆరోగ్యం దయచేయండి, స్వస్థత దయచేయండి అని మనం ప్రభువుని ప్రార్థిస్తున్నామన్నమాట. కానీ స్వస్థత జరగాల వద్దా, స్వస్థత ఇవ్వాలా లేదా అని ఆ నిర్ణయం పరిపడారా ప్రభువుపై ఆధారపడి ఉంది అనమాట. అయితే దేవుడు అనుగ్రహించిన ఈ వరములను బట్టి ప్రియులారా, కొంతమందికి ఈ వరములు వారి ప్రార్థనలు పరిచర్యలు ఎక్కువగా పనిచేస్తాయి. అంటే దాదాపు 90% అంటే 100 మంది రోగులు ఉంటే 90 రోగులు స్వస్థ పొందుకునే అవకాశం ఉంది. కొంతమంది 100 రోగులు ఉంటే 50 రోగులకు స్వస్థత వచ్చే అవకాశం ఉంటుంది. ప్రియులారా, ఇది ఒక వ్యక్తిలో పనిచేస్తున్నటువంటి ఆ స్వస్థత వరము కలిగించు ఆత్మ ప్రభావాన్ని బట్టి ఉంటుంది, ఆ ఆత్మ అభిషేకాన్ని బట్టి ఉంటుంది, దేవుని చిత్తమును బట్టి ఉంటుంది. ఎంతమంది స్వస్థ పొందుకుంటారు, ఎన్నిసార్లు స్వస్థ కలుగుతూ ఉన్నాయని ఈ ఒక ముఖ్యమైన అంశం. ఎందుకంటే అది దేవునిపై ఆధారపడి ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఈ మానవులైనటువంటి మనము, ఇది నా శక్తి, ఇది నా బలము, ఈ స్వస్థత వరం నాకు కలిగింది అని గొప్పగా చెప్పుకోవటానికి, అహంకారంతో తిరగటానికి మనకి ఆ ఛాన్స్ లేదు. ఇది వినయముతోనూ వినమ్రతతోనూ దేవునిపై ఆధారపడి ఉండి మనము ఆయన చేతిలో ఒక పనిముట్టుగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అనేటువంటి ఒక మనస్తత్వముతో మనము చేయవలసినటువంటి ప్రియులారా ఒక వరము అనమాట ఈ స్వస్థతను ఇచ్చు వరమని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకొక అంశం ఏంటి ప్రియులారా, దేవుడు కోరుకున్నటువంటి ఒక అంశము స్వస్థత పొందుకున్న వ్యక్తి దేవునికి మహిమ చెల్లించాలి. అంటే నేను ప్రే చేసి బెన్నిఫర్ నాకు స్వస్థత ఇచ్చాడు అని కాదండి, ఈ బెన్నిఫర్ కాదు స్వస్థత ఇచ్చింది ప్రియులారా. ఎందుకంటే నా కంట్రోల్లో ఉన్నది కాదు, నేను ఇందాక చెప్పాను. ఇది ఎవరి ద్వారా జరిగింది? అది దేవుని ద్వారా జరిగింది, తన ఆత్మ ప్రభావం ద్వారా వచ్చింది ఈ స్వస్థత. అందువల్ల ప్రియులారా, ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్న వ్యక్తి మొదటగా థ్యాంక్స్ చెల్లించవలసినది దేవునికి థ్యాంక్స్ తెలియజేయాలి. మనం లూకాసు వార్త పట్టలారా 17వ అధ్యాయంలో 15-19-20 చదివితే, అక్కడ 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ప్రాధేయపడి ఆయన పాదముల పడపై ఏడ్చారు. అయితే వారు యేసుక్రీస్తు మాట విని, మీరు వెళ్ళి అర్చకులను కనిపింపము అని చెప్పి వారిని పంపించేశారు. వారు తిరిగి వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో ఈ 10 మంది స్వస్థత పొందుకున్నారు. ఈ 10 మంది స్వస్థత పొందుకుంటే అందులో ఒక్కడు మాత్రము, ఒక అన్యుడైనటువంటి ఒక కుష్ఠరోగి మాత్రము తిరిగి వచ్చి యేసుక్రీస్తు పాదములపై పడి అతనికి ధన్యవాదములు అర్పించునని వాక్యం పలుకుతుంది. అప్పుడు యేసుక్రీస్తు అడుగుతున్న ఒక ప్రశ్న ఉంటుంది, స్వస్థత పొందుకున్న వారు 10 మంది కదా, మిగిలిన 9 మంది ఎక్కడా అనే ఒక ప్రశ్న. ఒక అన్యుడైనటువంటి ఈయనకి మాత్రమే తిరిగి వచ్చి దేవునికి ధన్యవాదం అర్పించాలి అని ఆలోచన కలిగిందా? ఒక మాట ఉంది అందులో, అంటే నా కొరకు ప్రార్థన చేసినట్టు దేవుని సేవకునికి థ్యాంక్స్ చెప్పవచ్చు, ఆ తర్వాత సంగతి. అంటే ఒక సేవకుడు నా తల మీద చేయబట్టి ప్రే చేశాడు, ఒక ఫాదర్ నా తల మీద చేయబట్టి ప్రే చేశారు, వెరీ గుడ్, ఆ ఫాదర్కి థ్యాంక్స్ చెప్పండి, అది రెండవ విషయం. కానీ మొదటి విషయం ఏంటి ప్రియులారా, దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, పరిశుద్ధాత్మకి థ్యాంక్స్ చెప్పాలి, దేవునికి కృతజ్ఞత తెలియచేయాలి. ఎందుకు? ఆ దేవుడే నాకు స్వస్థత ఇచ్చాడు, ఆ దేవుని కృప వలన స్వస్థత కలిగింది, ఆయన కరుణ వలన, ఆయన ప్రేమ వలన, ఆయన అనురాగం వలన నాకు స్వస్థత కలిగింది. అందువలన మొదటిగా
ప్రార్థన చేస్తున్న వ్యక్తి స్వస్థత పొందుకున్న వ్యక్తి ఇద్దరు కలిసి దేవునికి థ్యాంక్స్ తెలియజేయాలి. రెండవది ఎవడలారా, నీ కోసం ప్రే చేసినటువంటి ఆ సేవకుడు కావచ్చు, ఫాదర్ కావచ్చు, ఎవరైతే ఉన్నారు బిడ్డలారా, ఆ వ్యక్తికి మనము థ్యాంక్స్ తెలియజేసుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మూడవది ఇప్పుడు ఇంకొక అంశం, స్వస్థత వరములో మనము తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది బిడ్డలారా. అదేంటంటే, నాకు బాగలేదు, నేను గుడికి వచ్చాను, లేదా ఫాదర్ దగ్గరికి వచ్చాను, దేవుని సేవకుల దగ్గరికి వచ్చాను, ప్రే చేసుకున్నాను, చేపించుకున్నాను, స్వస్థత కలిగింది, నేను దుమ్ము దులిపి వెళ్ళిపోవటం కాదు. దేవునికి ఒక పద్ధతి ఉంటుంది, ఆయనకి ఒక ప్రణాళిక ఉంటుంది బిడ్డలారా. ఈ దేవుని ప్రణాళిక ఏంటంటే ప్రియ బిడ్డలారా, ఆయన నీ శరీర మనస్సు ఆత్మలను గురించి కనిపెట్టుకుంటూ ఉంటున్నాడు. దేవునికి ఏం కావాలంటే, ఆయన పోలికలో దేవునిన్ను సృష్టించాడు. నీకు ఒక శరీరం ఉంది, ఒక మనస్సు ఉంది, ఒక ఆత్మ ఉంది. మామూలైతే మనుషులు ఏం చూస్తారంటే, ఈ శరీరం మీద మాత్రమే మనుషుల శ్రద్ధ. అంటే నాకు కడుపు నొప్పి ఉంది, ఈ కడుపు నొప్పి పోవాలి, ఈ కడుపు నొప్పి పోవాలి, లేదా నాకు క్యాన్సర్ వచ్చింది, ఈ క్యాన్సర్ రోగం పోవాలి, క్యాన్సర్ రోగం పోవాలని. మానవుల ఆలోచన ఏంటంటే, ఈ శరీరం మీద వచ్చిన క్యాన్సర్ మీద మాత్రమే ఆలోచన, ఈ క్యాన్సర్ పోతే చాలు. కానీ దేవుని యొక్క దృష్టి ఎక్కడ ఉందంటే, తన దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తికి ఉన్నటువంటి శరీరము, మనస్సు, ఆత్మ మూడింటి మీద దేవుని శ్రద్ధ ఉంది. అందువలన ప్రియులారా, స్వస్థత కలగట్టం వలన ఒక వ్యక్తికి శారీరకమైనటువంటిది, మానసికమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటిది, ఈ మూడు రకాల ఒక స్వస్థత ఒక వ్యక్తికి అవసరము. అంతే మాత్రం కాదు, ఆ వ్యక్తి యొక్క సమగ్రమైనటువంటి రక్షణ కోసం దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే క్యాన్సర్తో బాధపడుతున్న ఒక వ్యక్తి వచ్చి, నాకు క్యాన్సర్ పోయింది ఇప్పుడు అని చెప్పి, నువ్వు ఇంకా లోకం వైపు వెళ్ళిపోయి నీవు నీ వ్యవహారాలలో నీ పనుల్లో మునిగి ఉండటం కాదు దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటంటే, దేవుని కనికరమని బట్టి, దేవుని సేవకుల ద్వారా, ఆయన అనుగ్రహించినటువంటి స్వస్థత వరము ద్వారా నీకు స్వస్థత కలిగింది అంటే, బిడ్డలారా, నీవు ఇంకా దేవుణ్ణి మర్చిపోయి ప్రాపంచమైనటువంటి పాప పనులలో మునిగిపోవటం కాదు, ఆ దేవునికి మహిమ చెల్లిస్తూ ఆ దేవుడు ఇచ్చిన స్వస్థత ద్వారా శరీర మనస్సు ఆత్మలతో నీవు దేవునికి తగిన ఒక బిడ్డగా జీవించగలిగే ఒక బాధ్యత. అనగా ఈ స్వస్థత మాత్రం కాదు, నీ మరణానంతరం నీ నిత్య రక్షణకు కూడా ఇది కారణమావాలి. అంటే ఒక రోగి స్వస్థత పొందుకున్నప్పుడు నీవు దేవుణ్ణి ఇంకా ఒక అడుగు దగ్గర తెలుసుకున్నావు, నీకు ఒక అనుభవం కలిగింది అనమాట. ఇక్కడ చాలామంది పొరపాటు చేస్తారండి, నాకు క్యాన్సర్ వ్యాధి వచ్చింది, స్వస్థత కలిగింది, ఇంకా సాధ్యమైతే ఎక్కడైనా స్టేజ్ మీద నిలబడి సాక్ష్యం చెప్తారు, అందరు చప్పట్లకు వస్తారు, వెళ్ళిపోతారు, కథం. నేను డివైన్ మెడిసిన్ సెంటర్కి వచ్చాను, లేదా నేను ముత్తంగి వెళ్ళాను, నేను కేరళ వెళ్ళాను, వడకంలో అటెండ్ అయ్యాను, నాకు స్వస్థత కలిగింది, చాలు. సాక్ష్యం చెప్పాలి, చప్పట్లు కొట్టాలి, సాధ్యమైతే టీవీలో కనపడాలి. ఇంతవరకే మానవుల ఆలోచన, ఇది మీ సదుతో వినాలి. కానీ దేవుని మనస్తత్వం ఏంటంటే ప్రియపడ్డారా, ఆయన నీకు మందు ద్వారా కాదు, డాక్టర్ల ద్వారా కాదు, ఆపరేషన్ ద్వారా కాదు, ఎటువంటి ప్రాపంచికమైనటువంటి మందులు మూలముల ద్వారా కాదు నీకు ఆయన స్వస్థత ఇచ్చినది. ఎందుకంటే కొన్నిసార్లు డాక్టర్లకు కూడా అసాధ్యమైనటువంటి కార్యం దేవుడు చేస్తాడు, డాక్టర్లకి అసాధ్యమైనటువంటి కార్యం, మందుల ద్వారా, మెడిసిన్ ద్వారా అసాధ్యమైనటువంటి కార్యం దేవుడు చేస్తాడు. ఎందుకు? ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ఏంటంటే, నువ్వు స్వస్థత పొందుకుని ఒక సాక్ష్యం చెప్పి చప్పట్లు కొట్టించి టీవీలో సాక్ష్యం చెప్పి వెళ్ళిపోవటానికి కాదు. ఆయన ఏమనుకున్నాడంటే, స్వస్థత పొందుకున్న నీవు దేవుణ్ణి ఇంకొక అడుగు దగ్గరికి వచ్చి తెలుసుకున్నావు, నీకు ఒక అనుభవం కలిగింది, నువ్వు అతనికి సాక్షిగా మారావు, అయితే ఈ రోగము దేవునికి మహిమ చెల్లించటానికి వచ్చినది, దేవునికి ఘనత కలగటానికి వచ్చినది. అందువలన
ఈ స్వస్థత పొందుకున్నట్టు నీవు శరీరాన్ని మనస్సును ఆత్మను మూడిటిని దేవునికి అర్పించి ఆయనకి తగిన సాక్షిగా నీవు జీవించి నిత్య రక్షణలో కూడా పాలు పంచుకున్న వ్యక్తిగా నువ్వు మారాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం బిడ్డలారా. ఒక జరిగిన సంఘటన మీతో పంచుకుంటా. నేను ముత్తంగిలో ఉన్నప్పుడు బిడ్డలారా జరిగినటువంటి ఒక చాలా యునో క్రిటికల్ డేంజరస్ కేసు అనమాట. సనత్ నగర్ హాస్పిటల్ ఉంది ఇక్కడ, సనత్ నగర్లో సెయింట్ థెరెసాస్ హాస్పిటల్ ఉంది. అక్కడ ఒక అమ్మాయి సీరియస్గా ఉంది అని చెప్పి నాకు కోల్ వచ్చింది ముత్తంగికి. ఏంటి అని కనుక్కుంటే ఆ అమ్మాయి చావు బతుకుల సుదులు ఉంది అని మెసేజ్ వచ్చింది. నాకు ఆ రోజు దివివాణి టీవీలో ప్రోగ్రాం ఉండేది. నేను చెప్పాను నేను డైరెక్ట్గా దివివాణి టీవీకి వెళ్తున్నాను. దివివాణి టీవీకి వెళ్ళి ప్రోగ్రాం అయిపోయిన తర్వాత దాదాపు రాత్రి అవుతుంది, 11:12 నాకు తెలియదు. నేను ఆ టైంలో రిటర్న్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వచ్చి ప్రే చేస్తాను చెప్పాను. వారేమో కన్నీటితో ఏడుస్తూ ఏడుస్తూ, ఫాదర్ గారండి ఇంకా డాక్టర్లు ఏమి చేసేది లేదు, వాళ్ళ చేతులు ఎత్తేశారు, మందులు ఏం పని చేయటం లేదు, ఈ అమ్మాయికి డాక్టర్ కేవలం 24 గంటలు టైం ఇచ్చారు, పెళ్ళి కాని మంచి వయసులో ఉన్న ఒక అమ్మాయి, తల్లిదండ్రులు కూడా పేదవాళ్ళు అని ఏడుస్తూ ఏడుస్తూ మాట్లాడుతున్నారు. ప్రియులారా, నేను డైరెక్ట్ దివ్యవాణి టీవీకి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత నేను రాత్రి నేను సనత్ నగర్ హాస్పిటల్కి వచ్చినప్పుడు దాదాపు 11:30 అర్ధరాత్రి టైం అయింది. నాతో పాటు ఇంకొక ఫాదర్ కూడా ఉన్నారు. మేమిద్దరం అక్కడికి వెళ్ళాం. నేను అక్కడికి వెళ్తే ప్రియులారా ఆల్రెడీ ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఆ హాస్పిటల్ బయట నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నేను ఈ ఫాదర్ ఇద్దరిని లోపలికి వెళ్ళాను. ప్రియులారా అక్కడికి వెళ్ళి చూస్తే మై గాడ్, నేను ఎప్పుడు మర్చిపోలేను అంత ఘోరంగా ఉంది పరిస్థితి. అది ఏంటంటే ప్రియులారా, ఈ అమ్మాయికి ఏదో ఒక చిన్న ఒక అలర్జీ వచ్చింది. ఒక అలర్జీ వచ్చింది కాబట్టి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఈ డర్మటాలజిస్ట్ డాక్టర్ అంటే చర్మ రోగ విదగ్ధుడు, ఈయన ఏం చేశాడు, ఒక ఇంజెక్షన్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఈ ఇంజెక్షన్ వేసుకొని చెప్పాడు. ఈయన రాసించిన ఇంజెక్షన్ ప్రియులారా ఏదో పొరపాటున కరెక్ట్ మెడిసిన్ కాదు. ఈ తల్లిదండ్రులు ఈ మెడిసిన్ తీసుకుని పోయి ఆ అమ్మాయికి ఇంజెక్షన్ ఇప్పించారు. ప్రియులారా ఈ ఇంజెక్షన్ వలన మొత్తం బాడీకి రియాక్షన్ వచ్చేసింది. ఎలాంటి రియాక్షన్ అంటే ప్రియులారా, నేను హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి బట్టలు కూడా వేసుకోలేని పరిస్థితులు ఉంది. బట్టలు వేసుకోలేని పరిస్థితి కాబట్టి ఈ గ్రీన్ అంటే ఒక 4 స్క్రీన్లు ఇలా పెట్టి ఆ స్క్రీన్ మీద బట్టలు కప్పి ఈ అమ్మాయి అలా ఈ మంచం మీద పడుకుంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె బాడీ అంతా ఉబ్బి లావుగా నీరు వచ్చేసింది 1. దానివల్లే కళ్ళంతా మూసిపోయింది, ఆమెకేం కనపడదు. 3, ఈ చర్మం అంతా ఊడిపోయింది అంటున్నారు. అంటే ఈ యాక్సిడెంట్ ఫైర్ కేస్ అంటే ఈ అగ్నిలో నిప్పులో కాలిపోతే ఎలా చర్మము ఊడిపోతాయో అలాగే ఈమె తల నుండి కాలు వరకు చర్మం మొత్తం ఊడిపోయింది. ఇంకా రక్తం కారుతూ ఉంటుంది. బాడీ అంతా లోపల మొత్తం అన్ని అవయవాల మీద ఎఫెక్ట్ పడ్డది కాబట్టి ఈ డాక్టర్లు ఎన్ని మెడిసిన్ ఇచ్చినా ఎన్ని ఇంజెక్షన్ ఇచ్చినా ఇది ఏది ఈమె మీద పని చేయటం లేదు. ఈమె బాడీ ఆల్మోస్ట్ స్టాప్డ్ అన్నమాట. సాయంకాలము 8-9 గంటలకి డాక్టర్లు వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్పారంటే ఉదయం 9 గంటలకల్లా ఈమెలో ఏమైనా ఒక చిన్న మార్పు అంటే మేమిచ్చే మెడిసిన్తో ఈమె బాడీ సహకరించకపోతే ఈమెకి చావు తప్ప వేరే మార్గం లేదు అని డాక్టర్ రాసి ఇచ్చిపోయారు రాత్రి 9 గంటలకి. డాక్టర్లు ఏం చేయగలుగుతారండి, వాళ్ళు ఇంజెక్షన్ ఇవ్వగలుగుతారు మెడిసిన్ ఇవ్వగలుగుతారు అంతే తప్ప బాడీ ఆ మెడిసిన్తో సహకరించకపోతే ఏ లాభం లేదు. ఇది ప్రాబ్లం ఆచూరి. ఈ పరిస్థితులు ఉంది ఈ అమ్మాయి. నేను ఆ ఫాదర్ అక్కడికి వెళ్ళినప్పుడు
ఆ తల్లిదండ్రుల ఏడుపులు చూస్తే, ఆ సిస్టర్ల టెన్షన్ చూస్తే, ఆ అమ్మాయి పడుకున్న పరిస్థితి చూస్తే నేను ఇప్పుడు కూడా అది నేను లైఫ్లో మర్చిపోలేనండి. ఎందుకంటే అలాంటి కేసు నేను లైఫ్లో చూడలేదు. అందుకే నాకు వెంటనే ఈ కేసు ఇప్పుడు గుర్తు వచ్చింది. నేను ఆ తల్లిదండ్రులని ఓదార్చాను, మీరు బాధపడవద్దండి, డాక్టర్ల మీద నమ్మవద్దు, మెడిసిన్ నమ్మవద్దు. ఎందుకంటే డాక్టర్లు ఫైనల్గా రాసి చెప్పి రాసి వెళ్ళిపోయాడు 9 గంటలకి, రేపు ఉదయం 9 గంటలకల్లా ఈమెకి ఏదైనా ఒక చేంజ్ రాకపోతే ఈమెకి చావు తప్ప వేరు ఏమీ లేదు. నేను అక్కడికి రాగానే ఆ హాస్పిటల్లో కొంతమంది సిస్టర్స్ ఉన్నారు, ఆ వార్డులో నర్సులు వచ్చారు, నేను ఇద్దరు ఇంకొక ఫాదరు, మేమందరం కలిసి ఆ మంచం చుట్టూ నిలబడి ఈ అమ్మాయిని ప్రభుకు సమర్పించి చేతులెత్తి ప్రార్థించాను. ఇలా నేను ప్రార్థన చేస్తూ ఉంటే నాకు దేవుడు ఒక దర్శనం చూపించాడు. అదేంటంటే ఈ కొంతమంది పెద్ద పెద్ద విఐపీలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి స్వస్థత పొందుకుని ఇంటికి పోతున్నప్పుడు వాళ్ళకి ఏమి ఇస్తారు, ఒక బొక్క ఇచ్చి పంపిస్తారు. ఇట్లా మామూలు నువ్వు నువ్వు నేను పోతాయి, ఈ బొక్కలేమి రావు. పెద్ద పెద్ద విఐపీలు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయేటప్పుడు వాళ్ళకి బొక్క ఇచ్చి పంపిస్తారు. ప్రియులారా, నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక బొక్కే ఈమెకి ఇలా ఇస్తున్నట్లు చూశాను. ఈ ఈ దర్శనం చూడగా నాకు అర్థమైంది, ఈ అమ్మాయి బతికింది, ఈ అమ్మాయికి స్వస్థత కలిగింది, డౌటే లేదు నాకు అనిపించింది. నేను చక్కగా సంతోషంతో చేతులెత్తి ఈమె కోసం ప్రే చేశాను. బిడ్డలారా, రాత్రి ఆల్మోస్ట్ 12:30 ప్రాంతంలో ఈమె కోసం ప్రే చేసి నేను తల్లిదండ్రులని ఓదార్చి ఒక మాట చెప్పానమ్మా, మీరు ఏం భయపడొద్దు, ఈ డాక్టర్లు చెప్పే మాట కానీ వాళ్ళ రిపోర్ట్ ఏది చూడొద్దు, దేవుడు ఆల్రెడీ మీ పాపకి స్వస్థత ఇచ్చాడు, టేక్ ఇట్, విశ్వసించు అని చెప్పి వారిని బలపరిచి నేను 12:30 ప్రాంతంలో ముత్తంకి వెళ్ళిపోయాను. నేను వెళ్ళి పడుకున్నాను. ప్రియులారా, ఉదయం డాక్టర్లు 9 గంటలకి సనత్నర్ హాస్పిటల్ వచ్చినప్పుడు ఫస్ట్ వెళ్ళి ఈ పేషెంట్ సంగతి చూశారు. ప్రియులారా, అప్పటి వరకు ఆమె బాడీలో ఉన్న ఎటువంటి అవయవము కూడా మెడిసిన్తో సహకరించటం లేదు. కానీ ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత నుంచి ఆమె శరీరంలో ఉన్న అవయవాలు మెల్లమెల్లగా మెడిసిన్తో కోఆపరేట్ చేయటం, సహకరించటం ప్రారంభించింది. డాక్టర్ నయనకులకు వచ్చి ఈమెను పరిశీలించి చెప్పి ఒక మాట చెప్పాడు, ఈమె ఇక చచ్చిపోవటానికి వీలు లేదు, షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, దేవుడు ఈమెకి స్వస్థత ఇచ్చాడు. ప్రియులారా, ఆ పాప తల్లిదండ్రులు వండవాళ్ళై వండ పని చేస్తూ ఈ అమ్మాయిని పోషిస్తూ చదివిస్తూ పెద్ద చేసింది. మీరు నమ్ముతారా లేదో నాకు తెలియదు బిళ్ళారా, యూట్యూబ్లో ఈ పాప వచ్చి చెప్పే సాక్ష్యం ముత్తంగిలో ఉంది. అంటే ఆ రోజు నుంచి మెల్లమెల్లగా ఆమె బాడీలో ఉన్న వాపు తగ్గిపోవటము, మెడిసిన్తో బాడీ సహకరించటము, ఆమెకున్న చర్మం అంతా ఊడిపోయి చిన్న పిల్లల్లాగా, అంటే నామానికి వచ్చినటువంటి కొత్త చర్మములాగా చర్మమంతా ఊడిపోయి దానిపైన కొత్త చర్మం వచ్చింది. ప్రియులారా, ఆమె నడవలేని పరిస్థితులు ఉంది యాక్చువల్లీ. కానీ ఒక్క దాదాపు ఒక 2-3 వారాల తర్వాత తల్లి తండ్రి ఇద్దరు కూడా ఈ పాపని మెల్లగా చేయి పట్టుకుని నడిపించుకుంటూ ముత్తంగి స్టేజ్ మీదకి తీసుకువచ్చి ఆమె అక్కడ సాక్ష్యం చెప్పి వెళ్ళిపోయింది. నా కళ్ళ ముందు జరిగిన సాక్ష్యం. ఆ తల్లిదండ్రులు ఎంత ఏడ్చారో ప్రియులారా, నా అంటే వెక్కి వెక్కి పడి పడి ఏడుస్తున్నారు అన్నమాట. ఒకే ఒక పాప, వండపను చేస్తూ పోషించింది ఈమెని, చదివించారు వీళ్ళు, వివాహ వయసు వచ్చినప్పుడే ఈ రోగం. అంటే ఈ కుటుంబం ద్వారా, ఈ సహోదరికి వచ్చిన రోగం ద్వారా ప్రియులారా, అది బెన్నిఫార్ గొప్పతనమా, నాతో ఉన్న ఆ సిస్టర్ల గొప్పతనమా, ఆ ఫాదర్ గొప్పతనమేం కాదు. మేము దేవుని సేవకులుగా కేవలం ఒక పనిముట్టుగా, పని ఆయుధముగా దేవుడు మమ్మల్ని వాడుకున్నామంతే. దాని ద్వారా వేల మంది ముందు దేవునికి మహిమ కలిగింది,
వారు దేవుణ్ణి ఎక్కువగా దృఢమైన విశ్వాసముతో తన దగ్గరికి చేరుకున్నారు. ఇప్పుడు కూడా ఆయనకు సాక్షిగా జీవిస్తూ ఉన్నారు. స్వస్థత ఇవ్వటములో ప్రియులారా దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఇదే. ఇది మీరు గమనించాలి. ఎందుకంటే చాలామంది స్వస్థత కావాలని ధ్యానవడకానికి సేవకుల దగ్గరికి వస్తారు. స్వస్థత పొందుకుని ఆ స్వస్థత ఇచ్చే దేవుణ్ణి మర్చిపోవద్దు. ఆ దేవునికి సాక్షిగా మీ శరీరాన్ని మనస్సును ఆత్మను దేవునికి అర్పించుకుని ప్రియులారా ఈ ప్రపంచములో నీవు మరణించే వరకు సాక్షిగా జీవించటానికే ఈ స్వస్థత దేవుడు అనుగ్రహించాడు. నీ ద్వారా మహిమ కలగాలి. అలాగే నీ ఆత్మరక్షణ కూడా ప్రియులారా దేవునికి కావాలి. అందుకే ఈ స్వస్థత ఇచ్చి వరము దేవుడు కొంతమందికి అనుగ్రహించి వారి ద్వారా ఈ గొప్ప కార్యము చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా ఈ స్వస్థత పొందుకున్న తర్వాత మళ్ళా ఒక పాప జీవితానికి మళ్ళా లోక సంబంధమైన ఒక జీవితానికి మళ్ళా దేవుణ్ణి మర్చిపోయే ఒక జీవితానికి ఎప్పుడు ఎన్నడూ అలాంటి వ్యక్తులు పోవకూడదు. ఇది స్వస్థత పొందుకున్నవాడ బాధ్యత. కొంతమంది అడుగుతూ ఉన్నారు, ఫాదర్ గారండి అనారోగ్య అవస్థ రావటానికి కారణం ఏంటి? ఎందుకు అన్ని రోగాలకి ప్రార్థన చేస్తే ఎందుకు స్వస్థత రావటం లేదు? కరెక్టే, ఎందుకంటే అన్ని రోగాలకి ప్రార్థన ఒక మార్గం కాదు. అన్ని రోగాలకి ప్రార్థన ఒక మార్గం అయి ఉంటే ఇంకా హాస్పిటల్ ఎందుకండి, డాక్టర్లు ఎందుకండి? ఈ ప్రార్థన మందిరాలు, ధ్యానవడక మందిరాలు, సేవకులు చాలు కదా? అది కాదు. ఇది తెలుసుకోవాలంటే ప్రియపడారా ఒక వ్యక్తికి అనారోగ్య అవస్థ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది కనుక్కోవాలి. ఎందుకంటే ఆ రూట్ కనుక్కుంటేనే, వేరు కనుక్కుంటేనే తెలుస్తుంది దీనికి పరిష్కారం ఏంటని. అందుకే అన్ని రోగాలకి ప్రార్థన మందు కాదు, అన్ని రోగాలకి ప్రార్థన పరిష్కారం కాదు. ఇది మీరు తెలుసుకోవాలి. ప్రియులారా ఒక వ్యక్తికి అనారోగ్య అవస్థ రావటానికి దాదాపు 5-6 కారణాలు ఉన్నాయి. నంబర్ 1 వాక్యం ప్రకారం ప్రియులారా పాపం వలన, పాపం ముట్టగట్టుకోవటం వలన, ఆ పాప ప్రభావం వలన ఒక వ్యక్తికి అనారోగ్య అవస్థ వచ్చేస్తుంది. ఎందుకంటే పాపం చేస్తున్న వ్యక్తి మీద ఆ పాప ప్రభావం వలన పాపము నీ ఆరోగ్యం చెడగొట్టే అవకాశం ఉంటుంది పాపానికి. అందువల్ల పాపం చేస్తూ పాప జీవితం కొనసాగిస్తే నీకు అనారోగ్య అవస్థ వచ్చేస్తుంది. నంబర్ 1. ఎందుకంటే ప్రియపిల్లారా యేసుక్రీస్తే ఆ పక్షపాత రోగిని స్వస్థత ఇచ్చే ముందు ఏమన్నాడు? కుమారా నీ పాపములు పరిహరించబడ్డాయి. పక్షపాత రోగికి స్వస్థత కలగట్టడానికి యేసుక్రీస్తు ఏ ప్రార్థన చేయలేదు. ఒకే ఒక మాట, కుమారా ధైర్యం వహింపము, నీ పాపములు పరిహరించబడ్డాయి అంత చెప్పాడు. ప్రియులారా పాపములు పరిహరించబడినప్పుడు ఆ పక్షపాత రోగి తన పడకను ఎత్తుకుని ఇంటికి వెళ్ళిపోయినట్లుగా మన బైబిల్లో చూస్తూ ఉన్నాం. రెండో కారణం పెట్టలారా చేత్తప్పటి మంత్రవాయ శక్తుల వలన, దురాత్ముల ఆవాహం వలన, డిమానిక్ సైతాన ప్రభావం వలన ఒక వ్యక్తికి అనారోగ్య అవస్థ వచ్చేస్తుంది. నాకు చాలా కేసులు తెలుసు. చేతపడి మంత్రశక్తుల వలన అనారోగ్య అవస్థ వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఈ సైతానికి, చేతపడి మంత్రశక్తులకి నీ ఆరోగ్యం పోగొట్టడానికి, నిన్ను చంపేయటానికి కూడా అధికారం ఉంటుంది, ఆ పవర్ ఉంది. దీనివల్ల నీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంటుంది, నీ రోగి అయిపోయే అవకాశం ఉంటుంది. మూడోదంటే ప్రియపిల్లారా వైరస్ వలన, సాంక్రమిక రోగాల వలన, బ్యాక్టీరియాస్ వలన నీ ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది, నీ రోగివై మారే అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడు COVID-19 వలన ప్రపంచమంతా యుద్ధం చేస్తూ ఉంటుంది. కోవిడ్ ఒక వైరస్,
ఈ కరోనా నీకు వచ్చేస్తే ఆ వైరస్ నీలో ఎంటర్ అయితే నువ్వు కూడా రోగివై మారుతావు, చచ్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందువలన రోగి అవటానికి మూడో కారణం ఏంటంటే వైరస్ వలన, బ్యాక్టీరియాస్ వలన ప్రియపడ్డారా నీకు ఆరోగ్యం పాడే అవకాశం ఉంటుంది. నాలుగో కారణం ఏంటంటే ప్రియపడ్డారా నువ్వు నీ ఆరోగ్యము నిర్లక్ష్యం చేస్తే నువ్వు రోగివై మారుతావు. అంటే నీకు మంచి ఆరోగ్యం ఉండాలంటే నువ్వు నీ ఆరోగ్యం మంచిగా చూసుకోవాలి, నీవు మంచిగా భోజనం చేయాలి, నీవు నీళ్లు తాగాలి, నీ బాడీకి విశ్రాంతి కావాలి. ప్రియులారా ఇలా మంచి వాతావరణంలో నువ్వు బ్రతకాలి. నువ్వు పడుకున్న రూమ్ కానీ, నీవు ఉంటున్న ఇల్లు కానీ, ప్రియులారా నీవు పని చేస్తున్నటువంటి వాతావరణం కానీ నీకు రోగావస్థ రాకుండా శుభ్రంగా నీట్గా మెయింటైన్ చేస్తూ నీవు నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే నీకు తప్పకుండా అనారోగ్య వచ్చేస్తూ ఉంటుంది. నీ నిర్లక్ష్యం వలన నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావు. అలా కూడా మనుషులకు అనారోగ్య వస్తు వచ్చేస్తుంది. ఆరో కారణం పెట్టలారా నీ ముసలి వయసులో 70, 60, 80, 85, 90 ఇలా ముసలి ప్రాయములు ముసలి వయసులో ప్రియపడారా న్యాచురలీ నీ ఆరోగ్యం క్షయించిపోతుంది. నీకు ఏదో ఒక షుగర్ కానీ బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ హార్ట్ అటాక్ కానీ లేదా బుద్ధి బ్రెయిన్ సంబంధమైన ఏదో ఒక ప్రాబ్లం కానీ ఏదో ఒకటి వచ్చేస్తుంది. ఎందుకంటే అది ఒక మనిషి యవన కాలంలో నీకు మంచి బలం ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది, నీవిలా వయసు నీకు పెరుగుతూ నీ ముసలి వయసులకి పోతూ ఉండగా నీ ఆరోగ్యం క్షయించిపోతుంది, ఏదో ఒక రోగం వలన చచ్చిపోతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా ఈ అనారోగ్య అవస్థ రావటానికి ఇన్ని కారణాలు మనకి తెలుసు. అందువలన ఒక వ్యక్తికి ఏం తెలవాలంటే ప్రియులారా ఈ ప్రపంచంలో డాక్టర్ని, నర్సులని, వైద్య సిబ్బందిని, మందు ఇవి అన్ని కూడా కనిపెట్టి మనకిచ్చేది కూడా దేవుడే. సిరా గ్రంథం తీసుకుంటామా, సిరా గ్రంథం 38 అధ్యాయం తీసుకుంటాం ప్రియులారా. అక్కడ డాక్టర్ల గురించి, మందుని గురించి, చికిత్సను గురించి బైబిల్ ఏమంటుంది? సిరా గ్రంథము 38:1-4 వరకు ఒకసారి విందామా. చక్కగా దేవుని వాక్యం పలుకుతూ ఉంది. మనం ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మనం ఎందుకు మెడిసిన్ వాడుకోవాలి, ఎందుకు చికిత్స చేయించుకోవాలి, ఎందుకు హాస్పిటల్కి వెళ్ళాలి, ఇది అవసరం. నీకు చికిత్స చేసినందుకు గాను వైద్యుని సన్మానింపు, ప్రభువే అతనిని కలిగించెను. ప్రభువే అతనిని కలిగించెను. కంటిన్యూ. వైద్యుల ద్వారా మహోన్నతుడే వ్యాధి నయం చేయును. రాజులు వైద్యుల్ని బహుకరింతురు. వైద్యునికి వైద్య జ్ఞానము గౌరవము చేకూర్చెపెట్టును. ప్రముఖులైన వారు అతనిని మన్ననతో చూతురు. ప్రభువే భూమి నుండి మందును కలిగించును. ప్రభువే భూమి నుండి మందును కలిగించును, మందును పుట్టించును. ఎస్. బుద్ధిమంతుడు, బుద్ధిమంతుడు వానిని వినియోగించుకుంటకు వెనుకాడు. ఆ ప్రియులారా గమనించండి, ప్రపంచములో అన్ని రకాల చెట్లను, అన్ని రకాల మొక్కలను సృష్టించినది వాడు దేవుడే. అయితే వాక్యం పలుకుతుంది భూమి నుండి, మట్టి నుండి మందులను, చెట్టులను పుట్టించువాడు దేవుడే, కలుగజేసిన వాడు దేవుడే. నంబర్ వన్. డాక్టర్లకి వైద్య జ్ఞానం ఇచ్చిన వాడు దేవుడే. నంబర్ టూ. బుద్ధి కలిగిన వాడు, బుద్ధి ఉంటే, ఆలోచన ఉంటే మీరు మీ ఆరోగ్యం బాగా చేసుకోవటానికి డాక్టర్లకి దేవుడిచ్చిన జ్ఞానాన్ని వాడుకుంటావు, దేవుడు పుట్టించిన సృష్టించిన మందులను వాడుకుంటావు నీ ఆరోగ్యం నీవు బాగా చేసుకోవటానికి. అందువలన గమనించండి అనారోగ్య అవస్థ రావటానికి ఇన్ని కారణాలు నేను చెప్తే ఈ అన్ని రోగాలకి ప్రార్థన ఒక మందు కాదు. కొంతమంది ఇలా పొరపాటు చేస్తారండి, అటువంటి పొరపాట్లు మీరు చేయవద్దు. ప్రియులారా ఒక ఉదాహరణ చెప్తాం. ఈ కరోనా వ్యాధి వచ్చినప్పుడు కేరళలో ఫస్ట్ ఒక 102 కరోనా కేసెస్ వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చిన ఒక న్యూస్ ఇదే. ఆ కరోనా వచ్చినటువంటి అమ్మాయి, ఆ కుటుంబము ఒక కత్తోలిక ఇతర ప్రొటెక్షన్ సంఘాలలో ఉన్నటువంటి ఒక కుటుంబమే. ఈ కరోనా వచ్చినప్పుడు వాళ్ళే అనుకున్నారు మాకు డాక్టర్లు వద్దు, నాకు మందు వద్దు, ఏం వద్దు, మేం ప్రార్థన చేసుకుందాం.
అని చెప్పి కరోనా వ్యాధి వచ్చినటువంటి ఈ కుటుంబం ప్రియులారా ఆ రోజు నుంచి ఇంట్లో చప్పట్లు ప్రార్థనలు స్తుతులు ఆరాధనలు ఇవి ఎన్న చేస్తూ ముందుకు వెళ్ళారు. ఇవి కుటుంబ సభ్యులకు కరోనా వచ్చింది అని మున్సిపాలిటీకి గవర్నమెంట్కి డాక్టర్లకి అందక తెలుసు. వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మా ప్రేయర్ మీకు పరిష్కారం కాదు, నువ్వు వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి, క్వారంటైన్లో నువ్వు ఉండాలి, చికిత్స కావాలి అన్నప్పుడు వీళ్ళు ఒప్పుకోలేదు. మళ్ళా కౌన్సిలింగ్కి వేరే వాళ్ళని పంపించారు, వాళ్ళు ఒప్పుకోలేదు. లేదు మాకు మా దేవుడు చాలు, మాకు దేవుడు స్వస్థిస్తాడని వాళ్ళు మళ్ళా ఈ ప్రార్థన కంటిన్యూ చేశారు. ప్రియులారా చివరికి పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి మీరు హాస్పిటల్కి వెళ్ళటానికి ఒప్పుకోకపోతే ఇక్కడే అరెస్ట్ చేసి తీసుకెళ్తానని బెదిరించినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. ప్రిపిల్లరా అందుకే స్వస్థత కలగటానికి దేవుడు మనకిచ్చిన బుద్ధి, దేవుడు మనకిచ్చిన జ్ఞానము, దేవుడు మనకిచ్చిన తెలివితేటలు, డాక్టర్ కలిగించినటువంటి మందులు, డాక్టర్లు, హాస్పిటల్స్ అన్ని మనకి ప్రపంచంలో ఉన్నాయి. అందువలన ప్రిపిల్లరా చికిత్స చేయాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మందులు వాడుకోవాలి. ఇదన్నీ దేవుడు ఇచ్చినటువంటి రకరకాల ఫెసిలిటీస్ మనకు. అందువలన అన్ని రోగాలకి ప్రార్థన మెడిసిన్ కాదు కానీ మనం ప్రార్థన చేయాలి. కానీ ఎన్నో కేసెస్ నాకు తెలుసండి, డాక్టర్ల వల్ల నయం చేయలేని కేసులు, డాక్టర్లు చేతులెత్తేసిన కేసులు, డాక్టర్లు ఏం చేయలేమని చెప్పిన కేసులు. పిల్లారా దేవుడు స్వస్థ చేశాడు. రీసెంట్లీ జరిగిన ఇంకొక సంఘటన ప్రియులారా, ఈ లాక్డౌన్లో గమనించండి, లాక్డౌన్ కాలంలో జస్ట్ ఒక నెల కూడా కాలేదండి, ఈ లాక్డౌన్ కాలంలో నేను ఇక్కడ ఉన్నాను. నాకు ఒక బయట నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ కాల్ చేశాడు. కాల్ చేసి ఫాదర్ గారండి మా మిస్సెస్ డెలివరీకి వెళ్తున్నారు, ఫాదర్ గారండి ఒక్కసారి మా మిస్సెస్ కోసం ప్రే చేస్తారా. వాళ్ళిద్దరు హిందువులు గమనించండి, వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, వాళ్ళ హిందువులు, భర్త ఒక పోలీస్ ఆఫీసర్ గమనించండి. లాక్డౌన్లో కాల్ చేశారు. అయితే మేము రేపు హాస్పిటల్కి వెళ్తున్నామండి, మా భార్యకి డెలివరీ డేట్ వచ్చింది, ఒకసారి ప్రే చేస్తారని చెప్పి ఈయన అడిగాడు. సరే రమ్మన్నా. ప్రియులారా ఉదయం దాదాపు 7:30 ప్రాంతంలో ఈ పోలీస్ ఆఫీసరు తన భార్యను తీసుకొచ్చాడు. ఈ భార్యను చూసినప్పుడు నాకు ఒకటి గుర్తు వచ్చింది, అదేంటంటే వీళ్ళకి పెళ్ళైన తర్వాత గర్భఫలం రాలేదు, సంతాన సౌభాగ్యం కలగలేదు. గర్భఫలం రాలేదు కాబట్టి ఈమె భర్త ఆఫీసర్ కాబట్టి ఆయన డ్యూటీకి వెళ్ళాడు, భార్య ఒక్కతే నా దగ్గరికి వచ్చి ఈ మర్సీ సెంటర్లో ప్రేయర్ చేపించుకుని వెళ్ళింది. ఈమె నాకు గుర్తు వచ్చింది. అప్పుడు ఆమె చెప్పింది, ఫాదర్ గారండి నన్ను గుర్తుపెట్టానా అని అడిగింది. అవునమ్మా చెప్పా. అంటే ఆమె గర్భఫలం కావాలని, సంతానవరం కావాలని మర్సీ సెంటర్కి వచ్చి ప్రేయర్ చేపించుకుని వెళ్ళినటువంటి సహోదరి. ఎనీవే ప్రిపిల్లరా వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు ఇలా లాక్డౌన్ కాబట్టి మాస్క్ అంతా కట్టుకుని వచ్చారు. ఎనీవే ఆ భర్త చెప్పారండి, ఫాదర్ గారండి 9 నెలల్లో ఉంది నా భార్య, కానీ బాబు కడుపులో ఇలా అడ్డంగా ఉల్టా ఉన్నాడు, చాలా కాంప్లికేషన్స్ ఉంది, మాకు భయం వేస్తుంది అన్నాడు. బాబు ఉల్టా ఉందంట. ప్రిపిల్లరా నేను ఆ సహోదరి కోసం ప్రే చేశాను, ప్రభువా నీ పరిశుద్ధ నామ పేరిట వీళ్ళ భయము తొలగించి నార్మల్ డెలివరీ వచ్చేటట్లు నీవు చెయ్యండి ప్రభు అని నేను ఆ సహోదరి కోసం ప్రే చేసి వాళ్ళిద్దరి తల మీద చేతులు పెట్టి ఆశీర్వదించి పంపించేశాను. ప్రియులారా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే అడ్డంగా ఉల్టా ఉన్న బాబు నార్మల్గా వచ్చాడు. గమనించండి, అడ్డంగా ఉల్టా ఉన్న బాబు డెలివరీ టైం వచ్చినప్పటికల్లా నార్మల్ పొజిషన్లో వచ్చాడు. 9 నెలల ఉన్న ఈ తల్లి కడుపులో ఆ డాక్టర్ వెంటనే కాల్ చేశాడు, ఫాదర్ గారండి మీరు మా నా భార్య కోసం ప్రే చేసి ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడే నాకు యేసుక్రీస్తు అంటే నమ్మకం కలిగింది, నేను హైందవుడిని, కానీ ఇప్పుడు నా నమ్మకం పక్కా కలిగింది అన్నాడు ఆయన. ఏంటి అడిగాను. ఫాదర్ గారండి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకుంటే స్కాన్ చేస్తే డెలివరీకి ముందు బాబు
కడుపులో నార్మల్ ప్రొసెస్లు వచ్చేసాడు, ఇది దేవుడు తప్ప మరి ఎవరు చేసినది కాదు అని అడిగిన. నేను చెప్పాను వెరీ గుడ్, దేవుడు నమ్మకుడిని చెప్పి ఫోన్ పెట్టేశాను. ప్రియులారా, డెలివరీ అయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళా కాల్, ఫాదర్ గారండి మా సంతోషం అంతా పోయింది, మా ఆనందం అంతా పోయింది, మా ఆశలన్నీ నిరాశలైపోయాయి అని చెప్పి ఏడుస్తున్నాడు ఈయన. పోలీస్ ఆఫీసర్, నేను అడిగాను ఏంటయ్యా అని అడిగాను. స్వామి, మా బాబుకి డౌన్ సిండ్రోమ్ ఉంది అని చెప్పాడు. డౌన్ సిండ్రోమ్ అంటే ఒక మాట చెప్పాలంటే ఒక రకమైనటువంటి మానసిక రోగం అండి. అది ఎలాంటి రోగం అంటే ప్రియపడ్డారా, తల ఇంత పెద్దగా అవుతుంది, బ్రెయిన్లో మొత్తం నీళ్లు వచ్చేస్తాయి, కళ్ళు సరిగా కనపడదు, మాట్లాడదు, మెడ ఇలా అంటే తల మెడ మీద సరిగా నిలబడదు, ఇలా పడిపోతూ ఉంటాయి, కాళ్ళు సరిగా పనిచేయవద్దు. ఇటువంటి తల నుండి అది కాళ్ళ వరకు కంప్లీట్లీ ఒక బిడ్డ శరీర మనస్సు ఆత్మలపై ఒకే రీతిగా పెద్ద లోతైన ప్రభావం వస్తున్నటువంటి ఒక మెంటల్ డిసార్డర్ అనమాట ఈ డౌన్ సిండ్రోమ్. ఇది వచ్చిందంట. ఆ తల్లి ఏడుస్తుంది, ఈయన ఏడుస్తూ ఉన్నాడు, ఫాదర్ గారండి ఏం చేయాలో మాకు తెలియదు, ఇంకా డాక్టర్ చూసినప్పుడు ఈ బాబు కళ్ళు అటు ఇటు ఉందంట అని చెప్పి పెద్ద పెద్ద గోళ. నేను చెప్పిన ఒక పని చేయండి, మీరు హాస్పిటల్ నుంచి ఎప్పుడైతే డిశ్చార్జ్ అయి వస్తున్నారో ఇక్కడ మెసేజ్ అని తీసుకురమ్మన్నా. ప్రియబిళ్ళారా, వాళ్ళు చేశారంటే అక్కడ ఎక్కువగా ఆగలేదు, నెక్స్ట్ డేనే గమనించండి, ప్రసవించిన తర్వాత నెక్స్ట్ డేనే ఆ బాబును తీసుకుని ఆ తల్లిని తీసుకుని ఈ మెసేజ్ సెంటర్కి సాయంకాలం దాదాపు 6 గంటలకల్లా వచ్చేశారు. నేనప్పుడు ఈ లాక్డౌన్ ఇటువంటి యూనో ఆన్లైన్ ప్రోగ్రామ్ షూటింగ్లో ఉన్నాను. 6 గంటల నుంచి 8:30 గంటల వరకు ఇప్పుడెప్పుడే పుట్టినటువంటి బాబును తీసుకుని ఈ ఈ తల్లి 2:30 గంటలు ఈ డివైన్ మర్సీ సెంటర్ చాపల్లో అక్కడ నా కోసం వెయిట్ చేస్తూ అక్కడ ఉంది. ఏడుపులే ఏడుపులు. ఆమె తల్లి కూడా వచ్చింది. వాళ్ళందరు హిందువులే, అందరు హిందూసే. ప్రియులారా, రాత్రి 8:30 గంటలకి నేను మా టీంలో ఉన్నటువంటి ఇంకొక సహోదరి మేము అక్కడికి వెళ్ళాం. ఆ తల్లి ఆ పాపని బాబుని ఎత్తుక్కునే పరిస్థితిలో అలా ఉంది, ఈ నొప్పితో వేదనతో. ప్రియులారా, ఆ రాత్రి నేను నా టీంలో ఉన్న ఇంకొక సహోదరి ఇద్దరం కలిసి ఆ బాబు తల మీద చేయబట్టి ప్రే చేశాం. ప్రభువా, వీళ్ళు హిందువులు హైందువులు, నిన్ను నమ్ముకుంటూ వచ్చారు, నీ కృప వలన ప్రెగ్నెన్సీ వచ్చింది, నీ అనుగ్రహం వలన కాంప్లికేషన్ లేకుండా బాబు నార్మల్ అయ్యాడు కడుపులో. ఈరోజు ఈ రాత్రి ఈ బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ డౌన్ సిండ్రోమ్ అనేటువంటి రోగం అది మందు వలన మెడిసిన్ వలన ఏ డాక్టర్ వలన నయమయ్యేది కాదు, ఎందుకంటే అది ఎవరు చేయలేదు, దానికి ఇలాజ్ లేదు, దానికి మెడిసిన్ లేదు. డౌన్ సిండ్రోమ్ అంటే మెడిసిన్ లేదు, డాక్టర్లు ఏం చేయలేదు. ఆ బాబు తల్లిదండ్రులకి మరణం వరకు ఒక బరువు అంతే, ఒక మాంస బిండల్లాగా పడుకుంటాడు అంతే డౌన్ సిండ్రోమ్ అంటే. నేను చాలా అంటే వీళ్ళిద్దరు కన్నీరు చూసి నేను కూడా చాలా బాధపడి వేదనతో పూర్ణ నమ్మకంతో ఆ బాబు తల మీద చేయబెట్టి ప్రే చేశాను. ప్రే చేసి ఆశీర్వదించి నేను ఆ తల్లిదండ్రులకు ఒక మాట చెప్పాను, మీరు పని చేయండి, ప్రతిరోజు మీరు తల్లిదండ్రులు ఇద్దరు కలిసి యేసు క్రీస్తు నామం పేరిట ఆ బాబు తల మీద మీరు కూడా ఇద్దరు కలిసి మీ చేతులు ఉంచి ప్రే చేయండి అని చెప్పి పంపించాను. దాదాపు రాత్రి 9 గంటలకల్లా అంటే గమనించండి, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్లకుండా డైరెక్ట్గా దేవుని దగ్గరికి వచ్చారు, దేవుని సేవకుల దగ్గరికి వచ్చారు. రాత్రి 9 గంటలకి నేను ప్రే చేసిన తర్వాత వారు మెల్లగా ఈ లాక్డౌన్లోనే ఇంటికి వెళ్ళిపోయారు. ప్రియులారా, దాదాపు ఒక 3-4 రోజులే ఒక వారం కూడా కాలేదు వీళ్ళని చేశారంటే ఈ బాబు ఈ ప్రేయర్ అయిన తర్వాత ఒక వారం వెయిట్ చేశారు. తర్వాత ఈ బాబుని టెస్ట్ చేయడానికి మళ్ళీ తీసుకెళ్లారు. వాళ్ళు తల నుండి అది కాళ్ళ వరకు అన్ని టెస్టులు చేయించారు, అన్ని టెస్టులు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక, అన్ని టెస్టుల రిపోర్ట్ నార్మల్, బాబు నార్మల్గా ఉన్నాడు అని రిపోర్ట్ వచ్చింది.
ఇక్కడ చేపించారు హైదరాబాద్లో టెస్ట్, అది వాళ్ళకి నమ్మకం కలగలేదు. మళ్ళా ఆ టెస్ట్ చేయడానికి బాంబేకి పంపించారు ఈ పోలీస్ ఆఫీసర్, బాంబేకి పంపించి బాంబు నుంచి రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడులారా డౌన్ సిండ్రోమ్ కేస్ నార్మల్. ఈ క్వారంటైన్ ఈ లాక్డౌన్ కాలంలో జస్ట్ ఒక్క నెల క్రితం జరిగినటువంటి స్వస్థత. ఈ లాక్డౌన్ అయిన తర్వాత వాళ్ళు చెప్పారు, ఫాదర్ గారిని మేము వచ్చి సాక్ష్యం చెప్తా అన్నారు. నేను సాధ్యమైతే, అంటే వాళ్ళ హిందువులు కాబట్టి నాకు తెలియదు, నేను అడుగుతాం, ఒకవేళ సాధ్యమైతే ప్రియులారా వాళ్ళతో ఆ బాబును తీసుకొచ్చి నేను సాక్ష్యం చెప్పిస్తాను. ఎందుకంటే ప్రియులారా డాక్టర్లకి మందులు వలన అసాధ్యమైన కార్యములు దేవుడు చేయగలుగుతాడు. ఇది ఈ స్వస్థత వరం యొక్క ప్రత్యేకత, అది తెలుసుకోవాలి. అందుకే ప్రభువు మనకి స్వస్థత ఇచ్చు ఒక వరం, ప్రభువు మనకి అభిషేకం ప్రియులారా ఈ పరిశుద్ధాత్మ వరం ఇస్తే ప్రియులారా అది ఆశ్చర్యకరమైనటువంటి అద్భుత కార్యములు చేస్తారన్నమాట. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, దేవవర ప్రసాదము చేత మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలము చేసు ఆశీర్వదింపబడిన వారు అగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడు మా మరణ సమయమందునో ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 చివరికి ఇప్పుడులారా మనము ఒక రోగి కోసం ఎందుకు ప్రే చేయాలి? ఒక రోగి అనారోగ్యవస్థ ఉన్న వ్యక్తి కోసము మనము ఎందుకు ప్రే చేయాలి, ఇది కూడా మీరు తెలుసుకోవాలి. ప్రే చేయటం అవసరమా? అవసరము. ఎందుకు అవసరం అంటే ప్రియులారా, నంబర్ వన్, దేవుడు సృష్టించిన మనిషి శరీర మనస్సు ఆత్మలతో పర్ఫెక్ట్గా ఉన్నటువంటి మనిషిగా దేవుడు సృష్టించాడు. అనారోగ్యకరమైనటువంటి వ్యాధి బాధలతో కూడినటువంటి ఏది కూడా దేవుడు సృష్టించిన మనిషిలో లేదు. ఎందుకంటే వాక్యం వెలుగుతుంది ఆదిగంటం 1:31 దేవుడు చేసినవి అన్నీ కూడా ఆయన కంటికి చాలా బాగుగా ఉంటను అని వాక్యం వెలుగుతుంది. అందువలన ప్రియపడ్డారా, నెంబర్ వన్ ఏంటంటే మనము మనిషికి ఆరోగ్యము, మంచి మనిషికి స్వస్థతను, రోగము నుండి ఉపశమనమును కలిగించు దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి, మనం రావాలి. ఎందుకంటే ప్రియులారా మనం తీసుకుంటామా, నిర్గమకాండం తీసుకుంటామా, 15:26 వాక్యం పలుకుతుంది, మీరు అంటే నీకు ఉపశమనమును కలిగించి యెహోవా దేవుడు నేనే, మీరు నా ఆజ్ఞలు పాటించి పాపములు పడకుండా తూచ తప్పక నా మార్గములో నడిస్తే ఐగుప్తుల మీదకి నేను పంపించిన ఎటువంటి తెగుళ్ళు అనారోగ్య అవస్థకి మీరు గురి అవ్వకుండా నేను మీకు ఉపశమనమును కలిగిస్తాను, ఆరోగ్యము ప్రత్యేకూరుస్తాను అని దేవుడే బైబిల్లో వాక్యం ఇస్తూ ఉన్నాడు. విందామా? అప్పుడు యావే, మీ దేవుడైన యావే ప్రవచనములను శ్రద్ధగా విని ఆయన దృష్టికి ధర్మగమున్న దానిని ఆచరించిన ఎడల, యావే ఆజ్ఞలను శిరసా వహించిన ఆయన చేసిన ఎడల, తప్పకుండా నడుచుకున్న ఎడల, నేను ఐగుప్త దేశం వలె మేము ఏ అరిష్టములు చేయను, మీకు ఉపశమనం కలిగించి యావేని నేనే అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించి దేవుని మార్గములో నడిస్తే దేవునికి నమ్మదగిన వ్యక్తిగా తూచా తప్పగా, ఒక వాక్క అక్కడ ఉంటుంది, తూచా తప్పగా దేవుని ఆజ్ఞలు చక్కగా పాటించుకుంటూ నీవు దేవునికి సాక్షిగా జీవిస్తే వాక్యం పలుకుస్తుంది, అన్యుల మీదకి ఐగుప్తుల మీదకి నేను పంపించిన ఎటువంటి అనారోగ్య అవస్థకి నిన్ను పాలు చెయ్యను, నీకు ఉపశమనమును కలిగించి యెహోవా దేవుడు నేనే అనగా ఆ స్వస్థత ఇచ్చు దేవుని దగ్గరికి ఒక వ్యక్తి రావాలి. స్వస్థతను ఇచ్చువాడు ఆయనే. అందువలన మనం రోగుల కోసం ప్రే చేయాలి, రోగిని
దేవుని దగ్గరికి తీసుకురావాలి. ఆ ప్రభువుకు ఆ వ్యక్తిని మనము సమర్పించాలి. దేవుడు ఆ వ్యక్తికి స్వస్థత ఇస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2 ప్రియులారా, బైబిల్లో యేసుక్రీస్తు పరిచర్యలో, అపోస్తుల పరిచర్యలో, ఆదిమ క్రైస్తవ సంఘ పరిచర్యలో ఎంతో మందికి స్వస్థతనిచ్చు వందల వందల ఉదాహరణల ప్రియులారా మన బైబిల్లో చూస్తూ ఉన్నాం. సమయం తక్కువ ఉంది కాబట్టి నేను ఈ రెఫరెన్స్ అని చెప్పట్లేదు, ఎందుకంటే ఇది మాకు మీకు బాగా తెలుసు. యేసుక్రీస్తు రోగులకి స్వస్థత ఇచ్చాడు, పౌలు స్వస్థత ఇచ్చాడు, పేతురు స్వస్థత ఇచ్చాడు. మనుషులకి స్వస్థత ఇవ్వటం మాత్రం కాదండి, వాళ్ళ నీడ పడితే చాలు. పేతురు నీడ రోగులను స్వస్థపరచగా, పౌలు వస్త్రము దుష్ట శక్తులను పాలద్రోయగా. ఏం చేసే అవసరం లేదు, నీడ పడితే చాలు, బట్ట తీసుకెళ్తే చాలు, స్వస్థత కలిగాయి. ఆదిమ క్రైస్తవ సంఘము కూడా ప్రియులారా స్వస్థత ఇచ్చినట్లు చక్కగా మనకు పరిశుద్ధ గ్రంథమే రుజువుగా ఉంటుంది. అందువలన మనం రోగుల దగ్గరికి సేవకులను తీసుకెళ్ళాలి, లేదా సేవకుల దగ్గరికి రోగిని తీసుకుని రావాలి. వారు ప్రే చేస్తే ప్రియులారా విశ్వాసముతో చేసినటువంటి ప్రార్థన వలన ఆ రోగికి ఆరోగ్యము దేవుడు చేకూరుస్తాడు ఈ దేవుని సేవకుల ద్వారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మూడవ రీజన్ ప్రియులారా, ఈ స్వస్థత ఇచ్చు అధికారము, ఈ వరము దేవుడు ఈరోజు సంఘానికి ఇచ్చి ఉన్నాడనమాట. అంటే ద మినిస్ట్రీ ఆఫ్ ద చర్చ్, సంఘ పెద్దలకి ప్రియులారా, లేదా దేవుని చే ఎన్నుకబడినటువంటి సేవకులకి ఈరోజు దేవుడు ఈ అధికారం ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే ఆదిమ క్రైస్తవ సంఘము నుంచి తర్వాత ప్రియులారా ఈ అధికారం ఎవరి మీద ఉందంటే సంఘానికి ఉంటుంది, సంఘ పెద్దలకు ఉంటుంది, గురువులకు ఉంటుంది, సేవకులకు ఉంటుంది. అందుకే రోమన్ కత్తులక చర్చిలో ప్రియులారా 7 ఆభ్యాంగాలు ఉన్నాయి, అందులో ఒకటే అనాయింటింగ్ ఆఫ్ ద సిక్ అంటారు. అంటే రోగులకు ఉన్నటువంటి ప్రత్యేక ప్రార్థన ఒక సాంఖ్యముగా ఉంటుంది. అంటే మంచం బట్టి అనారోగ్య అవస్థలున్నటువంటి రోగుల దగ్గరికి గురువులు వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, మీకు తెలియకపోవచ్చు వినండి, మీ ఇంట్లో అలాంటి రోగులు ఉంటే గుడికి వెళ్ళని పరిస్థితిలో వారు అనారోగ్య అవస్థలో ఉంటే తప్పకుండా ఫాదర్ని సేవకులను తీసుకెళ్ళి ప్రే చేయించుకోండి. ఏం చేయాలంటే ప్రియులారా ఆ గురువులు వచ్చి నంబర్ 1 ఆ వ్యక్తి ఏమైనా తెలుసో తెలియజేసిన పాపాలు ఉంటే పాపములు మన్నించడానికి పాప సంగీతం అనే సంఖ్య మొదటగా చేస్తారు. తర్వాత ఆ వ్యక్తిని తైలముతో పూసి అభిషేకించి స్వస్థత ప్రార్థన చేస్తారు. తర్వాత వ్యక్తికి దివ్య సప్రసాదం అనే కమ్యూనియన్ ఇస్తాడు. ఈ అనాయింటింగ్ ఆఫ్ ద సిక్ అంటారు. ఇది ఎవరి బాధ్యత ప్రియులారా? సంఘానికి ఇచ్చినటువంటి బాధ్యత అనమాట. ఈ బాధ్యత నిర్వహించడానికి గురువులు, ఫాదర్లు, సేవకులు బాధ్యత కలిగి ఉన్నవారే. వారి దగ్గరికి వెళ్ళాలి, రోగిని తీసుకెళ్ళాలి. రోగిని తీసుకుని వెళ్ళే పరిస్థితులు లేరంటే సేవకులను, గురువులు ఏం చేయాలి? ఇంటికి తీసుకెళ్ళాలి, రోగి దగ్గరకు తీసుకెళ్ళాలి. వాళ్ళు ప్రే చేయాలి. ప్రే చేస్తే ప్రియులారా ఆరోగ్యం వారికి బాగుపడును. అందువలన మనం రోగుల కోసం ప్రే చేయించుకోవాలి. నాలుగవ రీసన్ పిల్లలారా, నాలుగవ రీసన్ ప్రియులారా గమనించండి, ఒక వ్యక్తికి నీవు ఆరోగ్యముతో ఉన్నప్పుడు కాదు నీకు సహాయం కావలసినది. ఒక వ్యక్తి అనారోగ్య అవస్థల్లో ఉన్నప్పుడే నీకు సహాయం కావాలి, నీకు ఓదార్పు కావాలి, నీకు ప్రేమ కావాలి, నిన్ను మనుషులు చూడాలి, నీ దగ్గరికి రావాలి, నీకు ఫోన్ చేయాలి, నీకు భోజనం పెట్టాలి, నిన్ను ప్రేమతో నీకు రకరకాల పరిచర్య సహాయం చేయాలి అని నువ్వు కోరుకున్నది ఎప్పుడు పిల్లలారా? నీ ఆరోగ్యం బాగున్నప్పుడు కాదు, నీకు ఆరోగ్యం బాగలేనప్పుడే కావాలి నీ చుట్టాలు. ఇంగ్లీష్లో అంటారు ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్. అంటే నీ అవసరములో అక్కర్లలో ఎవడైతే తోడుగా ఉన్నాడో వాడే నిజమైనటువంటి స్నేహితుడు. అక్కర్లు లేనప్పుడు ప్రియులారా అవసరము లేదు. నువ్వు ఏం చేయలేని పరిస్థితుల్లో, నిస్సహాయ అవస్థలో, మంచం మీద పడుకొని ఏడుస్తూ ఉన్నప్పుడు, నీ దగ్గర డబ్బు లేనప్పుడు, నీ నిస్సహాయ అవస్థలో ఉన్నప్పుడు, నువ్వు ఏం చేయలేనప్పుడు పెట్టారా, అప్పుడు చుట్టాలు కావాలి, బంధువులు కావాలి, స్నేహితులు కావాలి, ఉరికి పొరుగు వాళ్ళు కావాలి, నీకు పరిచర్య సహాయం చేయవాళ్ళు కావాలి. అందువలన ప్రియులారా
ఎందుకు రోగి కోసం మనం ప్రేయర్ చేయాలంటే అనారోగ్య అవస్థల్లో రోగులు మంచం పట్టి ఇంట్లో ఉంటే లేదా హాస్పిటల్లో ఉండే ప్రియులారా వెళ్ళి వారిని చూడాలి కలవాలి అప్పుడు మనం వెళ్ళి గురువులుగా సేవకులుగా చుట్టాలుగా బంధువులుగా అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేస్తే ఆ రోగికి ఓదార్పు కలుగుతూ ఉంటుంది నాకు బంధువులు ఉన్నారని స్నేహితులు ఉన్నారని ఫ్రెండ్స్ ఉన్నారని నమ్మకం కలుగుతూ ఉంది విశ్వాసం కలుగుతూ ఉంది ప్రియులారా బతకాలని ఆశ కలుగుతూ ఉంటుంది అదే నిజమైనటువంటి ఒక సేవ నిజమైనటువంటి ప్రేమ నిజమైనటువంటి ఒక ఓదార్పు అందువలన రోగి కోసం ప్రే చేయాలి రోగిని వెళ్ళి కలవాలి రోగిని తీసుకెళ్ళాలి లేదా రోగి దగ్గరికి తీసుకెళ్ళాలి సేవకులను ఆ నిస్సహాయ అవస్థలో ఆ రోగి కోసం ఏదైతే మనం చేస్తూ ఉన్నామో అది ఆ రోగి ఎప్పుడు మర్చిపోలేరండి ఎప్పుడు మర్చిపోలేరు ఎందుకంటే అటువంటి నిస్సహాయ అవస్థలో చేసినటువంటి కార్యములు పట్లారా ఆ వ్యక్తి మర్చిపోలేరు మనము ఆ వ్యక్తిని దేవుని దగ్గరికి నడిపిస్తూ ఉన్నాం దేవుని ప్రేమలో నడిపిస్తూ ఉన్నాం దేవుని కనికరమును నడిపిస్తూ ఉన్నాం దేవుని ప్రేమ చూపిస్తూ ఉన్నాం అందువలన రోగులను ప్రియులారా ఇది ఒక భారమని నాకెందుకు పట్టిందని గాలికి పోయే కంపెనీ ఎత్తుకోవాలని ఇలా ఒక భారముగా చూడకుండా వారిని ఓదార్చండి ప్రేమించండి ప్రార్థన చేపించండి సాధ్యమైనంత వరకు వారికి సహాయం చేయండి బిడ్డలారా ఆ ప్రతిఫలం నీకు దేవుడే ఇస్తాడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 ఐదవ రీజన్ ఏంటి బిడ్డలారా యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి మీరు వెళ్ళి రోగుల కోసం ప్రార్థన చేయటానికి రోగులపై చేతుల నుంచి స్వస్థత కోసం ప్రయ చేయటానికి దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా అంటే నేను ఒక మాట మాత్రం చదువుతాం ప్రియులారా మార్కు వార్త తీసుకుంటామా 16వ అధ్యాయంలో మార్కు వార్త 16వ అధ్యాయంలో ప్రియులారా యేసుక్రీస్తు అపోస్తలులకు ఇచ్చిన ఆజ్ఞ అంటే మనము దేవుని మాటకి కట్టబడి ఉన్నామనే మాట ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 తీసుకుంటామా 18వ వచనములో మార్కు సువార్త 16వ అధ్యాయం 18వ వచనం ప్రాణకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలగదు రోగులపై తమ హస్తములు ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ప్రియులారా మీరు లోకమంతటా పర్యటించి సకల జాతిన సువార్తను బోధింపుడు పితాపుత్ర పవిత్ర నామములు వారికి జ్ఞానస్నానము అవసగుచ్చు నేను బోధించినవి అన్నీ కూడా వారు ఆచరింప బోధింపమని యేసుక్రీస్తు పలకటములో ఆయన చిన్న ఒక అధికారమే ఒక ఆజ్ఞ ఒక కమాండ్ ఏంటి రోగులపై మీరు హస్తముంచి వారి కోసం ప్రే చేయండి ఇదేదో వాడు వీడు చెప్పినటువంటి ఒక మాట కాదండి బిడ్డలారా నీకు ఎవరు అధికారం ఇచ్చారు రోగుల కోసం ప్రయ చేయటానికి నీకు ఎవరు హక్కు ఇచ్చారు రోగుల కోసం ప్రయ చేయడానికి అడిగితే నా రక్షకుడు యేసుక్రీస్తు అధికారం ఇచ్చాడు నాకు ప్రయ చేయటానికి రోగులపై హస్తం ఉంచి ప్రయ చేయమన్నాడు నా కళ్ళ ముందే ప్రియులారా రోగులు స్వస్థ పొందుకుని చూశాను అందువలన దేవుడు ఇచ్చినటువంటి అధికారం కమాండ్ టు ప్రే ఫర్ ద సిక్ ఆ అధికారముతో పిత పుత్ర పవిత్రత నామములు చేతులు పెట్టి ప్రే చేయాలి వెనకాడవద్దు విశ్వాసం కలిగి ఉండాలి అందుకే నేను స్టార్టింగ్ లో అన్నాను విశ్వాసము స్వస్థత రెండింటికి దగ్గర సంబంధం ఉంటుంది విశ్వాసముతో ప్రే చేయాలి విశ్వాసముతో ప్రే చేయాలి దేవుడిచ్చిన అధికారం నీకు ఉంటుంది ఆరవది చివరి రీజన్ బిడ్డలారా మనం ఎందుకు రోగుల కోసం ప్రే చేయించాలి చేసుకోవాలి అంటే ప్రియబిడ్డలారా అది సువార్త పర్యటన కూడా ఒక స్వస్థతలో ఉంటుంది ఇంగ్లీష్లో ఇవాంజలైజేషన్ అంటారు ఏంటి ఇవాంజలైజేషన్ ప్రియబిడ్డలారా అంటే నువ్వు యేసుక్రీస్తు నామ పేరిట ప్రార్థన చేసి రోగులకి స్వస్థత కలిగితే ఏంటి అన్యులు కూడా యేసుక్రీస్తునందు నమ్మకం కలిగే వాళ్ళుగా మారుతారు ఇందాక చెప్పాను కదా అండి ఆ డౌన్ సిండ్రోమ్ కేస్ అన్యులే హైందవులే కానీ యేసుక్రీస్తుపై నమ్మకం కలిగింది వాళ్ళకి దేవుని సేవకుల గురువుల మీద నమ్మకం కలిగింది వాళ్ళకి ఎందుకు తరచుగా మూడు గొప్ప కార్యాలు జరిగే వాళ్ళ జీవితంలో నంబర్ వన్ గర్భఫలం వచ్చింది
రెండవది అడ్డంగా ఉల్టా ఉన్న బాబు ప్రసవ టైంలో కరెక్ట్ పొజిషన్లోకి వచ్చాడు. మూడవది డాక్టర్లు డౌన్ సిండ్రోమ్ అని చెప్పినటువంటి కేసు పరివలరా దేవుడు స్వస్థత ఇచ్చాడు. మూడు కార్యాలు వారు చెప్పారు, ఫాదర్ గారండి మేము ఇంకా గుడికి వస్తాం, మేము యేసుక్రీస్తుని నమ్ముకుంటాం, ఈ మాట ఇచ్చి వెళ్ళారు వారు. అనగా స్వస్థత అనేటువంటి వరము, ఆ గొప్ప కార్యం దేవుని నామం జరిగినప్పుడు పరివలరా అన్యులు కూడా యేసుక్రీస్తుని నమ్ముకుంటారు, సేవకుల పట్ల విశ్వాసం కలిగి ఉంటారు, వారు గుడికి వస్తారు, రక్షకుడు యేసుక్రీస్తుని వారి జీవితంలో అంగీకరిస్తాడు. ఈ ఆరు కార్యాలు జరుగుతాయి. రోగుల కోసం ప్రే చేస్తే, రోగుల కోసం ప్రే చేపిస్తే, వెనకాడవద్దు, సిగ్గుపడవద్దు, విశ్వాసం కలిగి ఉండు. దేవుని ఆత్మ నీ ద్వారా ఈ ఆరు కార్యాలు చేస్తాడు. ఎంత గొప్ప కార్యం అండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఈ స్వస్థత వరము ఎందుకు ముఖ్యమైనది అంటే అందరికీ కావలసింది ఇదే. ఈ మనుషులు ఎందుకండి సంఘానికి వెళ్తున్నారు, ఎందుకండి మొత్తంకి వెళ్తున్నారు, ఎందుకండి బెన్నిఫా దగ్గరికి వెళ్తున్నారు, ఎందుకండి మొత్తం ఎందు కేరళ వెళ్తున్నారు? ప్రియులారా, అందరికీ కావాల్సిన స్వస్థతని. అందుకే నేను కొద్దిగా టైం తీసుకున్నా ఎక్కువగా, ఎందుకంటే ఇది ముఖ్యమైనది కాబట్టి, ఇది ముఖ్యమైనది కాబట్టి. అందువల్ల నేను చెప్పే ఈ అన్ని అంశాలు మర్చిపోదు. నీకు ఆరోగ్యం బాగలేనప్పుడు, రోగివై ఉన్నప్పుడు, నీ ఇంట్లో నీ చుట్టాల బంధువులు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రియబడారా అనారోగ్య అవస్థలో ఉంటే, నువ్వు నేను చెప్పే ఈ యొక్క అంశాలు గుర్తుంచుకోవాలి. అప్పుడు తప్పకుండా దేవుడు నీకు ఈ యొక్క ఆరోగ్యమును చేకూర్చి నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఈ స్వస్థత వరమును గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువ టైం అయింది, అయినా సరే రెండు మూడు అంశాలు నేను పరిశుద్ధాత్మ 8వ ఫలం అదేంటండి, సాత్వికత, జెంటిల్నెస్ అంటారు ఇంగ్లీష్లో, రెండు మూడు అంశాలు దీని గురించి చెప్పి ముగించేస్తున్నాం. ప్రియులారా, ఈ జెంటిల్నెస్ అని 8వ పరిశుద్ధాత్మ ఫలం, సాత్వికత అని 8వ పరిశుద్ధాత్మ ఫలం అంటే ఏంటి? ప్రియులారా, జెంటిల్నెస్ అంటే అదొక వ్యక్తి క్యారెక్టర్. సాత్వికత కలిగి ఉన్నవాడంటే అది ఒక వ్యక్తి స్వభావం అన్నమాట. ఈ స్వభావం ఎవరికి ఉంటుంది? దేవునికి ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-30 చదివితే గర్భపడినాడు, భారముచ్చి అలసి సొలసి ఉన్న సమస్త జనలారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతి వసగుతాను. నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. సాధుశీలుడననియు వినమ్రత హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకునుడు అని వాక్యములో ఉంటుంది. సాధుశీలుడు వినమ్రత హృదయుడు ఎవరండి? మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు. ఇది ఆయన క్యారెక్టర్, ఇది ఆయన స్వభావం. ఆ యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ అభిషేకము ఏ వ్యక్తి అయితే పొందుకుంటూ ఉంటారో ఆ వ్యక్తిలో యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఈ సాత్వికత, యేసుక్రీస్తు ఉన్నటువంటి ఈ వినమ్రత, ఈ జెంటిల్నెస్, ఆ ఆత్మ ద్వారా నీ క్యారెక్టర్గా, నీ స్వభావంగా, నీ వ్యక్తిత్వముగా మారుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన ఈ వరము, ఈ ఫలము ద్వారా దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నువ్వు కూడా యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ సాత్వికత కలిగి ఉండాలి.
నీవు కూడా ఆయనలో ఉన్నటువంటి ఆ వినమ్రతత్వం కలిగి ఉండాలి. మనము ప్రియులారా జ్ఞానస్నానం పొంది క్రైస్తవులని క్యాథలిక్స్ అని క్రిస్టియన్స్ అని ఉట్టిగా చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చోవటం కాదు. ఎందుకంటే జ్ఞానస్నానం, ఎందుకంటే చర్చ్, ఎందుకంటే బైబుల్, ఎందుకంటే సువార్త బోధనని అడిగితే నువ్వు యేసు క్రీస్తు లాగా మారటానికే. నీవు దేవుని బిడ్డగా మారటానికే. ఒక వాక్యం ఇందామా, ఎఫెసు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీసుకుంటాం, 14:15-16 ఎఫెసు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14:15-16 ఒకసారి విందాం. అప్పుడు ఇంకా మనము పసిబిడ్డలము కాము, తమ టక్కరి జిత్తులతో ఇతరులను తప్పు త్రోవన నడిపించు మోసగాండ్రు బోధల ద్వారా తాకిడికిను అలలు పోటులకును కొట్టుకుని పోవును. అంతేకాక ప్రేమతో సత్యము పలుకుట వలన సర్వ విధముల క్రీస్తునందు వృద్ధి చెందవలను. ఆయన మనకు శిరసు, ఆయన నిర్వహణలో దేహము యొక్క సర్వాంగములను స్వస్థతల మందు నిలిచి ఉండును. దేహము అంతయు తనకు అమర్చబడిన క్రియలతో పొందికగలదు అగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా అందులో ఉన్నటువంటి శ్రేష్టమైన అంశం ఏంటంటే మనము క్రీస్తు శరీరములాగా మనము క్రీస్తులాగా మారాలి. ఈ ఆత్మ ఫలము కలిగి ఉన్న నువ్వు ఎలా మారాలి? క్రీస్తులో ఉన్నటువంటి సాత్వికత లాగా, క్రీస్తులో ఉన్నటువంటి ఆ జెంటిల్నెస్ నీలో కూడా రావాలి. అది ఎందుకు నీలో రావాలని ప్రియులారా, దేవునికి ఉన్నటువంటి స్వభావము ఆయన క్యారెక్టర్కి మానవ సంబంధమైన ఈ లోక సంబంధం నీ క్యారెక్టర్కి ఆలోచనకి చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. వాక్యం పలుకుతుంది బిడ్డలారా, తీసుకుంటామా యెషయా ప్రవక్త గ్రంథం 55వ అధ్యాయం తీసుకుంటామా, 9వ వచనం. అక్కడ దేవుని క్యారెక్టర్ ఏంటి, స్వభావం ఏంటి, నీ ఆలోచన నీ క్యారెక్టర్ ఏంటి, దానికి ఎంత తేడా ఉంది, వ్యత్యాసం ఉంది అని వాక్యం పలుకుతుంది. యెషయా 55:9. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఫర్ యాజ్ ది హెవెన్స్ ఆర్ హైయర్ దాన్ ది ఎర్త్, సో ఆర్ మై వేస్ ఆర్ హైయర్ దాన్ యువర్ వేస్ అండ్ మై థాట్స్ దాన్ యువర్ థాట్స్. వింటామా, ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉండునో మీ మార్గములకు మీ ఆలోచనలకు నా మార్గములు నా ఆలోచనలకు అంత ఉన్నతంగా నుండును. గమనించండి ప్రియులారా, దేవుని ఆలోచన దేవుని మార్గాలకి, మానవులైన నీ ఆలోచనకి నా ఆలోచనకి, భూమి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉండునో అంత తేడా ఉందంట. నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది నీ బుద్ధి నీ మార్గానికి, దేవుని మార్గానికి, దేవుని ఆలోచనకి. ఇది ప్రియులారా ఎప్పుడు కూడా కలిసేది కాదు. అందువలన ఆత్మ అనుగ్రహించు ఈ సాత్వికత అనేటువంటి ఫలం నీలో ఉంటే ఈ పడిపోయినటువంటి స్థితి నుండి, ఈ స్వార్థముతో కూడినటువంటి, ఈ లైంగిక ఆలోచన కూడినటువంటి, ఈ ప్రాపంచ సంబంధమైనటువంటి ఆలోచన నుండి ఆ ఆత్మ అనుగ్రహించిన ఫలము నిన్ను మెల్ల 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 మెల్లగా పైకి లేపి దేవునికి సజ సమానమైనటువంటి బుద్ధితోనూ ఆయనకి సరసాని ఆలోచనతోనూ ఆయనని నడిపిస్తాడు. అలా మెల్ల మెల్ల మెల్లగా మార్పు వచ్చి ఒకరోజు నీ దేవునిలాగా అవ్వాలి, దేవునిలాగా జీవించాలి, ఆయనకి ఉన్నటువంటి స్వభావం నీలో కూడా కలగాలి. ఇది ప్రియులారా ఈ ఫలము ద్వారా ఆత్మ నీ నుంచి కోరుకున్నది. ఇది లేకపోతే ఈ సాత్వికత మనకు రాదు. ఈ స్వార్థపు ఆలోచనలు, ఈ డబ్బు మీద ఈ ఆలోచనలు, ఈ అందరిని మోసం చేయాలనే తలంబులు, ఈ లైంగిక ఆసక్తులు, ఈ ప్రాపంచమైనటువంటి విషయాలే మనకి కావలసినది. నా కడుపు నిండాలి అంతే. కానీ ఈ ఆత్మ ఫలము ఉంటే ప్రియులారా మెల్ల 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 మెల్లగా నీవు ఈ పడిపోయిన శుద్ధి నుండి పైకి లేస్తావు. దానివల్ల ఆత్మ ఏం చేస్తుంది, చివరికి నీ రక్షణ సాధిస్తూ ఉంది. నీ రక్షణ సులువుగా దేవుడు చేస్తాడు నీ జీవితంలో. ఇది ఈ వరము ఈ ఫలము ద్వారా దేవుడు కోరుకున్నటువంటి ఉద్దేశం.
ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 చివరికి ఒక్క వచనం చదివి ముగించేస్తున్నాం బట్లారా అదేంటంటే రెండవ తిమోతి రాసిన పత్రిక రెండవ అధ్యాయము 24-25 రెండు వచనాలు రెండవ తిమోతి రాసిన పత్రిక రెండవ అధ్యాయము 24-25 ప్రభువునకు సేవకుడు ఒకవాడు కలహింపరాదు అతడు అందరి యందును కనికరం గలవాడై తన విరోధుల్ని స్వాతికంగా సరిదిద్దుచు సహనశీలుడగు బోధకునిగా ఉండవలెను పశ్చాత్తాపపడి సత్యమును గ్రహించు అవకాశము దేవుడు వారికి అనుగ్రహించును. ఇక్కడ ఏముందండి పిల్లారా, జ్ఞానస్థానం పొంది దేవుని బిడ్డలుగా జీవిస్తును ఏం చేయకూడదు, అన్నిలాగా కొట్టుకుండు తిట్టుకుండు కలహించు జీవించవలసినటువంటి వాడు కాదు. అన్నిలకి దేవుని బిడ్డలకున్న ముఖ్యమైన వ్యత్యాసం ఇదే, ఈ తిట్టుకుండు కొట్టుకుండు కలహించుకుండు జీవించవలసినటువంటి బిడ్డ కాదు నువ్వు. అది చేస్తున్నావంటే ప్రియులారా, నీ దేవునికి నీకు పోలిక లేదు, ఆయనకి ఆత్మకి సంబంధము లేదు. వాక్యం వెలుగుతుంది నీవు అలా జీవించవలసినటువంటి వాడు కాదు. కానీ ఏం చేయాలి, ఒక తప్పుండే ఒక పొరపాటు ఉండే సమస్య ఉండే ఏం చేయాలి, సాత్వికతోనూ పేషెంట్తోనూ కరుణతోనూ ప్రేమతోనూ ఆ వ్యక్తిని సరిదిద్దుకున్న మనసు కావాలి. కొట్టుకుండు తిట్టుకుండు చా కాదు బిడ్డలారా, అది అహంకారపు పని. ఇంగ్లీష్ చెప్పాలంటే టు కరెక్ట్ సమ్వన్ ఇన్ లవ్ ఇన్ జెంటిల్నెస్ ఇస్ అ మీనింగ్. తప్పు చేసే వ్యక్తిని ప్రేమతో సరిదిద్దుకోవటం, తప్పుడు మార్గంలో పోతున్న వాడిని దేవుని మనస్తత్వం కలిగి జాలితోనూ ప్రేమతోనూ సరిదిద్దుకోవటం. ఇటువంటి ఒక మనస్సు ప్రియులారా ఆత్మ అనుగ్రహిస్తాడు నీకు. నీకు ఈ పరిశుద్ధ ఆత్మ అనుగ్రహించు. ఈ 8వ ఫలం నీలో ఉంటే ఏంటిది, జెంటిల్నెస్, సాత్వికత. ప్రభు అన్నాడు సాత్వికుడననియు వినమ్ర హృదయుడనియు నా నుంచి నేర్చుకో. ఈ నేర్పించే బుద్ధి ఎరిగిస్తాడు, ఆత్మని కనుగరిగిస్తుంది. అందుకే అభిషేకం కలిగి ఉంటే నువ్వు కూడా సాత్వికత కలిగిన వాడుగా జెంటిల్నెస్ కలిగిన వాడుగా నీవు ఉంటావు. ఈ ఫలం మనకి కుటుంబంలో కావాలి, ఈ ఫలం నీ జీవితంలో కావాలి, ఈ ఫలం మన ఈ సామాజిక జీవితంలో కావాలి. ఒక నిమిషం లేచి నిలబెడతామా, ప్రభు సన్నిధిలో నిలబెడతారా. మనము ఈరోజు ఈ అంశాల కోసము మనం ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. లేచి నిలబడి రెండు చేతులు మీ గుండె మీద పెట్టండి. ఒక నిమిషం కళ్ళ మూసుకుందాం. రెండు చేతులు గుండె మీద పెట్టి కళ్ళ మూసుకుని మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ అనుగ్రహించే స్వస్థత వరము నీలో పనిచేస్తుందా? నంబర్ టూ, రోగివై ఉన్న నువ్వు ప్రభు అనుగ్రహించు స్వస్థత వరము ద్వారా ఎప్పుడైనా స్వస్థత పొందుకున్న అనుభవం నీకుందా? దేవుడు అనుగ్రహించిన స్వస్థత వరము ద్వారా స్వస్థత పొందుకున్న వారి మాటలు సాక్ష్యము నువ్వు ఎప్పుడైనా విన్నావా, చూసావా? ఆ స్వస్థత వరమునందు నీకు నమ్మకం ఉందా? ఒక్క నిమిషం అడుగు. రెండవదిగా కలహిస్తూ కొట్లాడుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ అహంకారముతోనూ లౌకిక ఆలోచనతోనూ జీవిస్తున్న మనస్తత్వములో నువ్వు ఉన్నావా? లేదా సాత్వికత జెంటిల్నెస్ వినమ్ర హృదయం కలిగి ఉండటం మానవ లౌకిక స్వభావము మార్చి యేసుక్రీస్తు నుంచి నేర్చుకోవటానికి నీకు దాహముందా?
ఈ రెండు స్వస్థత వరము ప్లస్ సాత్వికత అనే ఫలము పొందుకోవటానికి నీలో ఏమైనా ఆటంకాలు ఉన్నాయా? పాపమా, నీ బలహీనతల, చెడు అలవాట్ల, పరిశుద్ధాత్మనికి స్వస్థత వరం మీద నీకు నమ్మకం లేదా? అహంకారముతోనూ కలహముతోనూ కోట్లాడుకుంటూ తిట్టుకుంటూ బూదులు మాట్లాడుతూ జీవిస్తున్నటువంటి పడిపోయిన ఒక మనస్తత్వం నీ ఉన్నావా? కోపము పకాపించుకుంటూ జీవిస్తూ ఉన్నావా? ఇవి అన్నీ ఒక్కసారి మనసు తలుచుకో. ప్రభు సన్నిధిలో ఈ వరమును పొందుకోవటానికి మనల్ని తగ్గించుకుంటాం. వినయము వినమ్రతతో ప్రభు సన్నిధిలో ఉత్తమ మనస్తో ప్రార్థన చేసుకుంటూ నీ శరీరాన్ని, మనస్సును, ఆత్మను ప్రభుకు అర్పించండి. దేవా, నేను పడిపోయే అవస్థలో ఉన్నాను, విశ్వాసం లేని అవస్థలో ఉన్నాను, కోట్లాడుకుంటూ తిట్టుకుంటూ జీవిస్తూ ఉన్నాను, కలహిస్తూ ఉన్నాను, నీ స్వభావం నాకు లేదు. ఈ రాత్రి, ఈరోజు నేను పరిశుద్ధాత్మ నవదిన నవేన ప్రార్థనలో 8వ రోజు విశ్వాసముతో నీ దగ్గరికి వచ్చి ఉన్నానయ్యా. నా పాపములు ఒప్పుకుంటున్నాను. యెషయాను శుద్ధి చేసినట్లు నన్ను కూడా కడిగి శుద్ధి చేయండి దేవా అని ప్రభు సన్నిధిలో రెండు చేతుల గుండె మీద పెట్టి ఉత్తమ స్తవ ప్రార్థన మనం చేసుకుందాం. సర్వేశ్వర స్వామి, దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించున్నాము. మీకు ద్రోహం చేసినందువలన మహా మనస్తాపపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఇటువంటి పాపములు చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. నేను చెప్పే ప్రార్థన మీరందరూ చెప్పండి. ఓ దేవా, పాపాత్ముడైన నా మీద దయగా ఉండండి. సర్వశక్తివంతుడవు దయామయుడైన పరిశుద్ధాత్మదేవా, సకల దోషములు దుర్గుణముల చేత పాపములో పడి కలహము వైరము అసూయ కోపము అహంకారము విద్వేషము మన్నింపు లేని తనముతో నేను జీవించి ఉన్నాను. నీకు ద్రోహము చేసినందువలన పరిశుద్ధాత్మ ప్రేరణను నిర్లక్ష్యం చేసినందువలన ఇప్పుడు మన్నింపును కరుణను కోరుకొండుచున్నాను. పవిత్రాత్మ అనుగ్రహ సహాయము ద్వారా ఇక మీదట ఎన్నటికి పాపము చేయకుండా జీవించునని మాట ఇచ్చుచున్నాను. నన్ను అనుగ్రహించండి, నన్ను దీవించండి, నన్ను ఆశీర్వదించండి. రెండు చేతుల పైకి లేపి ఆ దివస ప్రసాదం వైపు నీ రెండు చేతుల పైకి లేపి ఒక్కసారి దేవునికి మాటై పడిపోయిన మానవ స్వభావాన్ని వదిలిపెట్టడానికి శరీర మనస్సు ఆత్మలను ఆయన నిన్ను కడిగి శుద్ధి చేసి ఆ వరమును ఫలమును పొందుకున్న యోగ్యత నీకు కలిగి ఉండాలని చేతుల పైకి లేపి ఒక్కని దేవుని స్తుతించి ప్రార్థించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించు దేవుని, అంగీకరించు, యాక్సెప్ట్ నీ పాపముల, దోషముల, బలహీనతల, శోధనల, నీ తప్పులు, నీ స్వభావము అన్నిటినీ ప్రభు సన్నిధిలో సమర్పించుకుంటూ ఒప్పుకో, ఒప్పుకో, అన్ని పాపాలు సమర్పించుకో, నిన్ను సమర్పించుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా.
రెండు చేతులను గుండె మీద పెట్టండి. కళ్ళ మూసుకుందాం. పరిశుద్ధ ఆత్మ, ఈ నవేన ప్రార్థనలో ఆత్మ వరములైనటువంటి స్వస్థతనిచ్చు వరమును కావాలనియు, సాత్వికత నీకు కావాలనియు దాహముతో ఈ లిట్టిని ప్రార్థన నేను చెప్పిన తర్వాత విశ్వాసముతో భక్తితో మీరు చెప్పండి. ఏలినవారాదే చూపండి, ఏలినవారాదే చూపండి, క్రీస్తువాదే చూపండి, క్రీస్తువాదే చూపండి, ఏలినవారాదే చూపండి, ఏలినవారాదే చూపండి, క్రీస్తువామా ప్రార్థన వినను అవతరించండి, క్రీస్తువామా ప్రార్థన వినను అవతరించండి, క్రీస్తువామా ప్రార్థన ప్రకారము దయచేయండి, క్రీస్తువామా ప్రార్థన ప్రకారము దయచేయండి. మీ జవాబు మమ్ము అభిషేకించండి స్వామి. పరలోకమందున్నటువంటి సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వము యొక్క మూడో వ్యక్తి యొక్క పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. పితా పుత్రుల నుండి బయలుదేరుడు ఆ ఇద్దరికి సరిసమానుడై ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. పితా పుత్రులకు గల పరమ ప్రేమగా ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. లోక రక్షకుడు తపోస్నానం పుచ్చుకున్న తరుణ మందు ఆయన శిరస్సుపై పావు రూపములో దిగి వచ్చిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. జేసునాథుని మోక్షారోహణ చేసిన వెనక ఆయన శిష్యులకు బాధ్యులయ్యే పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. ఒక్కొక్క అపొస్తలుని శిరస్సుపై అగ్ని నాలుకగా రూపం దిగి వచ్చిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. అట్టి వేళ అపొస్తలకు అనేక వరములు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. తిరుసభ నడిపించిన అపొస్తలకు సహాయం చేసిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. అధైర్యస్తులకు ధైర్యమునిచ్చు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. అపొస్తల విశ్వాసము దృఢపరచిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. సమస్త జనులకు యోగ్యమైన ప్రేరణ కలిగించు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. పాప అంధకారం పోగొట్టి జ్ఞానోదయము కలిగించు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. ఆశాపాశములు జయించుటకు బలిమిని ప్రసాదించు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. పిశాచ తంత్రములలో చిక్కుకొనకుండా మమ్ము కాపాడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. సకల దైవ వరములకు బొగ్గ అయిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. దేవులవర ప్రసాదములను ఆప్తులకిచ్చి పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. దైవ భక్తులకు జ్ఞాన బోధకుడై ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. సకల ధర్మ వృత్తులకు సహాయం చేయ పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. సకల పుణ్యములకు కారకర్తైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర సత్క్రియలయందు వర్ధిల్లుటకు మాకు తోడ్పుడుగా ఉండే పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. మంచి మరణం పొందుటకై ఉత్తమ ఆదరవైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. తిరుసభను పాలించు వారులకు తోడై ఉండే పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. దీర్ఘదర్శులకు దూరదృష్టిని ప్రసాదించే పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. వేదపారులకు విద్యాధారమైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. వేద సత్యములను విశ్వసించుటకై సహాయం చేయ పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. దేవుని యందు నమ్మిక ఉంచుటకు సహాయం చేయ పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. దైవ ప్రేమను మా హృదయములో పుట్టించే పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. పుణ్య మార్గములో నడుచుటకు జ్ఞాన వరమునిచ్చు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. వేద సాక్షులకు దీర్ఘత్వమునిచ్చు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. ధ్యానమునకు కారకర్తైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. కరుణా సాగరుడైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. చంద్రుని కంటే మిక్కిలి చల్లని ప్రకాశమై ఉండే పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. అపొస్తలులకు గురువైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. మిక్కిలి మధురమైన దేవామృతముగా ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. కన్యాస్త్రీ వ్రతములను కాపాడు గురువైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. సన్యాసులకు ఆభరణమైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. సకల పునీతులకు కిరీటమైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. సర్వేశుని గొర్రెపిల్ల లోకమేక పాపములు పరిహరించుడు వారా పాపములను మన్నించండి స్వామి. సర్వేశుని గొర్రెపిల్ల లోకమేక పాపములు పరిహరించుడు వారా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశుని గొర్రెపిల్ల లోకమేక పాపములు పరిహరించుడు వారా మా మీద దయగావుండండి స్వామి. ప్రార్థించుదము. సర్వేశ్వర మీ విశ్వాసుల హృదయములను
పవిత్ర ఆత్మ జ్ఞాన వరముల చే తీర్థదిద్ద గరణించండి. ఆ పవిత్ర ఆత్మ వలన మేము చక్కని వాణిని తెలుసుకునుటకును ఆయన ఊరట నుండి మేము ఎప్పటికీ సంతోషించుటకును మాకు అనుగ్రహము దయచేయండి. పరిశుద్ధాత్మ నవదిన నవేన ప్రార్థనలు ఎనిమిదవ రోజు నీ సన్నదిలో స్వస్థత వరము కావాలని సాత్వికత కావాలని దాహముతో ప్రార్థన బిడ్డలందరిపై ఆ ఆత్మ అభిషేకను ప్రసాదించండి. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. రెండు చేతులు సప్రసాదం వైపు ఎత్తి పట్టుకొని ఈ వరములు ఈ ఫలము నీలో దేవుని ఆత్మ కృంభరించాలని దాహముతో చేతులపైకి లేపి ప్రభుని ఒక స్తుతించండి. హల్లెలూయా 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 చేతులేపి స్తుతించు. హల్లెలూయా 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 రెండు చేతులు మీ ముందు మెల్లగా చాచి తెరచి పట్టుకోండి. రావయ్యా ఆత్మదేవా, మీ పరిశుద్ధ ఆత్మ వరములను మాకు అనుగ్రహించండి. రోగులను అనారోగ్య అవస్థలు ఉన్న వారిని ఓదార్చండి, మాకు స్వస్థత అనుగ్రహించండి. దేవా ఆ వరము మాలో పుట్టించండి అని కళ్ళు మూసుకొని రెండు చేతులు మెల్లగా చాచి తెరచి పట్టుకుని నేను ఈ పాట పాడిన తర్వాత నా తర్వాత పాడండి. కళ్ళు మూసి ఏకాగ్రతతో దాహముతో మనం ఈ పాటను పాడుకుందాం. రావయ్యా ఆత్మదేవా, రావయ్యా ఆత్మదేవా, పరిశుద్ధాత్మ ప్రేమ స్వరూప ఓదార్చువాడా బలపరచువాడా, పరిశుద్ధాత్మ ప్రేమ స్వరూప జీవజలమా తపిస్తున్నామయ్యా, జీవజలమా తపిస్తున్నానయ్యా, రావయ్యా మంచివాడా మహోన్నతుడా, రావయ్యా మంచివాడా మహోన్నతుడా, రావయ్యా మంచివాడా మహోన్నతుడా, రావయ్యా మంచివాడా మహోన్నతుడా. తిరుగాడే ఆత్మమా, ఆదిగాండం ఒకటో దెంబొకటో వచనములు అగాధ జలములపై గుంటాడముగా తిరిగాడిన పరిశుద్ధాత్మదేవ, ఈ నవదిన నవేన ఎనిమిదవ నాడు పరిశుద్ధాత్మ వరము ఫలము కోసం ప్రార్థన బిడ్డలపై తిరగాడి వారిని అభిషేకించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ ఈ స్థలము కదలింప, వారి ఇంటిని కదలింప, వారి స్థలమును కదలింప, ఆ శక్తితో దిగిరమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం.
తిరుగాడే ఆత్మమా బలపరచే ఆత్మమా తిరుగాడే ఆత్మమా బలపరచే ఆత్మమా ఈ స్థలం కదలింపా మా హృదయం నింపా 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 దిగి రావయ్యా దిగి రావయ్యా మంచి వాడా మహోన్నతుడా రావయ్యా మంచి వాడా మహోన్నతుడా దాహముతో ప్రార్థించు మా కన్నీరంతా తుడుము పరిశుద్ధాత్మదేవ వేదనలో బాధలో అనారోగ్య అవస్థలో ఇబ్బందులు కన్నీట్లు జీవిస్తున్న బిడ్డల కన్నీరు తొడవండు దేవా నువ్వు ఓదార్చువాడవు దేవా స్వస్థతనిచ్చు వరమును అనుగ్రహించండి ఈ నవదిన నవేనాలు పాల్గొన్న బిడ్డలు నీ నామం పేరిట స్వస్థత పొందుదురుగాక ఈ వాక్యం వింటూ ఉండగా ఈ పాట పాడుతూ ఉండగా 8వ నాడు ఈ యొక్క నవేన ప్రార్థన చేస్తూ ఉండగా వారికి నీ నామాలు ఉపశమనము కలుగునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాం కన్నీరంతా తుడువుమయ్యా నీ కృపా వరములతో కన్నీరంతా తుడువుమయ్యా నీ కృపా వరములతో మా కన్నీరంతా తుడువుమయ్యా నీ కృపా వరములతో కన్నీరంతా తుడుమయ్యా నీ కృపా వరములతో ఆనంద తైలముతో మమ్ము అభిషేకించుమయ్యా ఆనంద తైలముతో మమ్ము అభిషేకించుమయ్యా రావయ్యా మంచి వాడా మహోన్నతుడావయ్యా మంచివాడా మహోన్నతుడా రావయ్యా మంచివాడా మహోన్నతుడా రావయ్యా మంచివాడా మహోన్నతుడా రావయ్యా ఆత్మదేవా రావయ్యా ఆత్మదేవా పరిశుద్ధాత్మ ప్రేమ స్వరూపా ఓదార్చువాడా బలపరచువాడా పరిశుద్ధాత్మ ప్రేమ స్వరూప ఓదార్చువాడా బలపరచువాడా జీవజలమా తపిస్తున్నామయ్యా జీవజలమా తపిస్తున్నానయ్యా రావయ్యా మంచివాడా మహోన్నతుడా రావయ్యా మంచివాడా అందరూ కలిసి చంద్రబైకి లేపి
రావయ్యా మంచివాడా రావయ్యా మంచివాడా మహోన్నతుడా రావయ్యా మంచివాడా మహోన్నతుడా రావయ్యా మంచివాడా మహోన్నతుడా రావయ్యా మంచివాడా మహోన్నతుడా అందరూ కలిసి రావయ్యా మంచివాడా రావయ్యా పరిశుద్ధాత్మ దేవా మమ్మ అభిషేకించు దేవా స్వస్థతనిచ్చు వరము సాత్వికత ఫలము మాకు అనుగ్రహించండి మంచివాడా మహోన్నతుడా రావయ్యా మంచివాడా మహోన్నతుడా హల్లెలూయా 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 Hallelujah 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 స్తుతించు Hallelujah 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 స్తుతించు దేవుని Hallelujah 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 నిశ్శబ్దంగా రెండు చేతుల గుండె మీద పెట్టి ఈ వరములను ఫలము మనకు ప్రసాదించు ఆత్మదేవుని యేసుక్రీస్తుని పరిశుద్ధ ఆత్మదేవుని కృతజ్ఞతతో థ్యాంక్స్ తెలియజేసుకుందాం. అన్ని వరములకు ఓట అయినటువంటి దేవుడు మానవులని కేవలం ఒక పనిముట్టిగా పని ఆయుధముగా ఆయన మహిమ కోసం వాడుకుంటాడు. వినయముతోను వినమ్రతతోను ఆ వరము కావాలని ప్రార్థిస్తూ దేవా నీ చిత్తం ప్రకారం ఒక్కొక్కరికి వరములను కృంభరించండి. స్వస్థతనిచ్చు విడుదల ఇచ్చు అనుగ్రహించు. నీవు కరుణామయుడని వినమ్ర హృదయుడని సాధుశీలుడని మీ బిడ్డలకు నేర్పించండి. దేవా మేము మీలాగా ఎదిగి నీలాగా మారి నీకు సాక్షిగా జీవిస్తున్నగాక. ఈ 9 పరిశుద్ధ నొవేనా దినములలో ఒక్కరోజు కూడా తప్పిపోకుండా అందరూ ఎవరెవరైతే విశ్వాసం ప్రార్థిస్తూ ఉన్నారో వారిపై నీ ఆశీర్వాద వరములు కృంభరించబడునుగాక, వారిపై నీ ఫలము కృంభరించబడునుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్ 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 ఆమేన్. మనం దివ్య ప్రసాద ఆశీర్వాదము స్వీకరించబోతున్నాం.
చేతులు జోడించి శరములు వంచి ఆశీర్వాదం కోసం మనం ప్రార్థిస్తాం. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మా మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ నవనెల నవేనాల 8వ రోజు మనం ఉన్నాం. ఈ పరిశుద్ధ బలి పూజ మీ అందరి కోసము, మీ అవసరాల కోసం అర్పిస్తున్నాం. మీరు పెట్టించిన పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలు చదువుతూ ఉన్నాం. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ కే మేరీ అండ్ తేజ, ఆఫర్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్. ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ family members, offered by Jean. For the evangelization of our nation, offered by Mary Prakash. Thanksgiving mass, offered by Gade Mary Prakash. For the special blessings upon family, offered by Lasya and Narendra Babu. For the birthday blessings upon CH Anjali in UK, and for the brighter future of Anjali, offered by Joji Babu, Jyoti and Ankita. Thanksgiving for the blessings upon Tumma Bala Dheeraj Reddy, offered by mother. Thanksgiving mass for the blessings and protection on Pothireddy Divya and Satish, offered by mother. Thanksgiving mass offered to Our Lady of Fatima and blessings upon Boyapati Vinod, offered by Jacinta. For departed soul of Boyapati Yaga Reddy, offered by B. Vinod. For the departed soul of Boyapati Raipuradi Chinnamma, offered by B. Vinod. For the departed soul of Golamari Raipuradi and Karlinamma, offered by daughter and family. For the good health of Gade Innareddy, offered by Gade Lucy Rani and Innareddy. For the departed soul of Boyapati Yagareddy, offered by Boyapati Margaretamma. Thanksgiving mass for the healing, offered by Boyapati Margaretamma. For the departed souls in the Boyapati family, offered by Boyapati Margaretamma. For all the blessings of Mekala's family for the past 35 years of married life, offered by Angel Reddy and Tara. For the blessings of Thera Margaret Reddy, Rahul Reddy and Tina, offered by Mekala's family. For special intentions of Mini Rohit Reddy, offered by Mekala, Angel Reddy and Tara. For the gift of a child, offered by Jyoti. For the gift of a child to Supraja, offered by Allam Sambat Reddy and Supriya. For the good health of family, peace in the family and bright future of Rohit Bala Rahul, offered by Narishetty Sundari Chundaraj. For the good health and speedy recovery of Gautam, offered by family members. For the golden future, good health and knowledge, spiritual growth of the children, offered by Jeevan Reddy and Saumika Reddy, offered by Kasu Lily Mary. Thanksgiving, peace in the family and good health and wealth of Narishetty Balraju, Bhagya Shauramma, Joseph Maria, Anil, Anitrani, Medha Amulya, Divya, Shailaja, offered by family. For the blessings of Mother Mary upon the family, offered by Vadranam Nagaraju and family. For the departed soul of Yerva Mary,
Shyamala Sadeep Reddy to solve all the court issues offered by Erva Maria Sundari. For the good health and protection from COVID-19 offered by Josephine. Thanksgiving Mass and peace in the family. For the good health and bright future of the children offered by Gathered Jaya and family. For the good health of Rupesh offered by a well-wisher. Thanksgiving Mass to Mother Mary offered by Desari Bala Joji, Mary Ann and family. For the good health of the blessings upon Bala Rohit, Deepika and Reshma Josephine offered by Erva, Raja Reddy and Pauline. For the brighter future of Bala Praneet Reddy, Joseph Pranay Reddy offered by Linga Reddy, Fatima Reddy and Vinay Mary. For the good health of Pramila and complete deliverance from all evil offered by Anupriya. Mass offered a Sacred Heart of Jesus and Mother Mary for the birthday blessings upon Shantina Mary offered by Anthony Mahindra and Hrithika Mary Antonette. For the departed soul of Uppala Mariamma offered by Pamo Kondal Rao and Padmaja. Thanksgiving Mass to the protection and blessings of Mother Mary offered by Gathari, Deepa and Srinivas and family. Kartane Pradeep, Pavalika and family. Thanksgiving for Richie for successful completion of the MBBS, received a job and for the good health offered by Y. Rajesh and Y. Manikumari. Thanksgiving and good health and blessings offered by Pothireddy, Prakash Reddy and Regina. For the departed soul of Boga, Maria Karuna Kumar offered by Boga Arogyam. For the departed soul of Y. Sridhar offered by Y. Shailaja and Joseph Ajay. For the special intentions and good health of mind and body and spirit. And showers of blessings upon family offered by family one person. Wedding anniversary of Yerva Rai Puradi and Kumari. For good health offered by B. Yerva Rani, Shailaja, Sarah and Nathan. Wedding anniversary of Vijay and Monica for God's blessings offered by Erva Ravi and Shailaja, Sarah and Nathan for the special protection and anointing offered by Mary Pavani. For the good health of child and offer that child to the Catholic Church as a priest and the salvation of the family offered by Dulam, Srinivas and Manchula. Thanksgiving and for the good marriage proposals for Kiran and Kirtana offered by Kudumala Joji Reddy and Sri Vani. For the good health and Joseph Mahindra healing from the inner wounds and weaknesses offered by family members. Thanksgiving and good health and special intentions in honor of the Holy Spirit offered by Anki Reddy, Saurilu, Varun Reddy and Pranusha. Peace in the family and special intentions and thanksgiving offered by Allam, Raipur Reddy and Jyoti and family. For the complete deliverance from all evil and God's presence upon Shohan Reddy, Anthony Mary, Bhaskar Reddy, Megan offered by family members. For good health of Nirmala, Nimmakayala Karuna Kumar Reddy offered by Nimmakayala Joseph Reddy and Sundari. For the good health and peace in the family, gutted of the coronavirus, protection from coronavirus, from Y. Chinnappur Reddy, Francisca, Sister Mary Francis, Sister Sujata Yervas, E. Anthony Reddy, Sunita, V. Bhaskar Reddy, family offered by E. Franz Anthony Reddy and Sujata. For brighter future of Akesh and good studies and good health of mother and father offered by Madineni Maria Rani. For the good health and prosperity in the business offered by Golamari Joseph Reddy and family. Thanksgiving Mass and peace in the family and good health and the special intentions of the family offered by Marineni Chinnarao and Vijay Rani. Thanksgiving Mass to Mother Mary offered by Basi Bokula Lalita. For the departed soul of Basi Bokula Anthony offered by Basi Bokula Lalita. For Thanksgiving Mass on the occasion of the wedding anniversary of Allam Sambath Reddy Supraja and blessings upon them offered by A. Maria Rani family members. Thanksgiving Mass for the special intentions offered by K. Chinnappa Reddy. For the birth blessings upon Adhiraju Mary, good God's protection from all evil offered to
Arogya Mata offered by Jayama and Prasant for the blessings of Holy Spirit upon Vaishavaredi, Vai Maria Nakshatram, Vyas Reddy, Vai Monica, Vai Kirtiksha offered by Erva family. ప్రియమైన సహోదరి సహోదరులారా, సుదీర్ఘమైనటువంటి ఇన్ని పరిశుద్ధ బలిపూజ ఇంటెన్షన్స్ ఉద్దేశ లక్ష్యాలు ఈ నవదిన 8వ రోజు మనం ప్రభు పాదాల చెంద సమర్పిస్తున్నాం. అలాగే ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్న మీ అందరూ కూడా చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకొని మీ విన్నపాలు, మీ కోరికలు, మీ ప్రార్థనలు ఈ నవదిన నవేనాల మీ కళ్ళలు భగవంతుని బలిపీఠం మీద ఉంచి భక్తితో ప్రార్థించుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. ప్రియులారా, తెలుసో తెలియక మనము చేసిన పాపములను దోషములను మన్నించమని మనం కోరుకుంటాం, ప్రార్థిద్దాం. దేవుని స్వస్థత వరమును అలాగే మనకు సాత్వికత ఇవ్వటానికి మనను మనము శుద్ధి చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరు మనందరి పేద చూపి మన పాపములు దోషములను కరుణతో మన్నించి మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. తండ్రి దేవా, మాపై దయ చూపండి. తండ్రి దేవా, మాపై దయ చూపండి. యేసుక్రీస్తువా, మాపై దయ చూపండి. యేసుక్రీస్తువా, మాపై దయ చూపండి. పావనాత్మ దేవా, మాపై దయ చూపండి. పావనాత్మ దేవా, మాపై దయ చూపండి. ప్రార్థించుదము. దీనులను ఘనపరచువ సర్వేశ్వర, మీరు క్రీస్తు మహిమ ద్వారాను పవిత్రాత్మ జ్వాల జ్ఞానము ద్వారాను మమ్ము నిత్య సౌభాగ్యమునకు తయారు చేసేటివి. అట్టి మహా వరప్రభావము వలన మా భక్తి కృత్యములను నిరంతరము అభివృద్ధి చెందునట్లును, ఈ నవేన 8వ రోజు మీ స్వస్థత వరమును, స్వాత్వికత ఫలమును మేము పొందినట్లును మీ కృపను మాకు అనుగ్రహించండి. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును, మీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించు ఉన్నాము. ఆమేన్. అపోస్తుల కార్యములు 25వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుంచి 21 వరకు. అపోస్తుల కార్యములు 25వ అధ్యాయము 13వ వచనం నుండి 21వ వచనం వరకు. కొంతకాలము గడిచిన పిదప అగ్రిప్పరాజు బెర్నీసు కైసారియాలోని ఫెస్తునకు స్వాగతము చెప్పుటకు వచ్చిరి. అక్కడ వారు చాలా రోజులు ఉన్న పిదప ఫెస్తు పౌలు పరిస్థితి అగ్రిప్పరాజునకు ఇట్లు వివరించెను. ఇచ్చట ఫెలిక్సుచే ఖైదీగా ఉంచబడిన వాడు ఒకడున్నాడు. నేను యెరూషలేమునకు వెళ్ళినప్పుడు యూదుల ప్రధానార్చకులు, యూదుల పెద్దలు అతనికి వ్యతిరేకంగా నిందారోపణ చేసి అతన్ని శిక్షింపుడని కోరిరి. ముద్దాయి తనపై నేరారోపణ కావించు వారిని ముఖాముఖిగా కలుసుకుని తన పక్షమున తాను వాదించుకొనక పూర్వమే అతన్ని ఇతరులకు అప్పగించు పద్ధతి రోమీలకు లేదని నేను వారితో చెప్పితిని. వారందరూ ఇచ్చటకు వచ్చినప్పుడు నేను కాలము వృధా చేయక మరుసటి రోజుననే న్యాయసభలో కూర్చుండి ఆ మనిషిని లోపలికి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించి తిని. అప్పుడు అతని విరోధులు లేచి నిలుచుండి వారు ఆరోపింతురని నేను అనుకున్న నేరము ఏదియూ అతనిపై మోపలేదు. వారు తమ మతము గూర్చి పౌలు చేత సజీవుడని చెప్పబడు మృతుడగు యేసుని గూర్చి మాత్రమే వాదులాడిరి. ఈ విషయములను గురించి సమాచారము ఎట్లు పొందగలను
నిర్ణయించుకొనలేక పౌలును యెరూషలేమునకు పోయి ఈ నిందారోపణలపై అచ్చట విచారింపబడుట తనకిష్టమేనా అని అడిగితిని. కానీ పౌలు తనను సంరక్షణలో ఉంచి తన విషయమును చక్రవర్తినే నిర్ణయింపనిండు అని నన్ను కోరెను. అందుచే అతనిని చక్రవర్తి యొద్దకు పంపెడు వరకు సంరక్షణలో ఉంచవలనని నేను ఆజ్ఞాపించితిని అనెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. ఏలిన వారు మీతోను ఉండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక. పునిత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. యోహాను సువార్త 21వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 15 నుంచి 19 వరకు. వారు భుజించిన పిమ్మట యేసు సీమోను పేతురుతో, యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగెను. అందుకు పేతురు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదువు అని సమాధానమిచ్చును. అప్పుడు యేసు, నీవు నా గొర్రెలను మేపుము అని చెప్పను. యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు రెండవ పర్యాయము అతనిని అడిగెను. అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదువు అని పేతురు బదులు చెప్పను. నా గొర్రెల మేపము అని యేసు చెప్పను. యోహాను పుత్రుడైన సీమోను, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని మూడవ పర్యాయము యేసు అతనిని అడిగెను. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు మూడవ పర్యాయము అడిగినందున పేతురు మనస్సు నొచ్చుకుని, ప్రభూ, నీవు నీకు అంతయు తెలియను, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదవు అనను. అప్పుడు యేసు, నా గొర్రెలను మేపము అనను. ఆయన అతనితో, నేను నీతో నిశ్చయముగా చెప్పుచు ఉన్నాను, నీవు యువకుడువై ఉన్నప్పుడు నడుము కట్టి నువ్వు వెళ్ళతలచిన చోటుకు వెళ్ళడి వాడవు, కానీ నీ వృద్ధుడువై ఉన్నప్పుడు నీవు చేతులు చాచదవు, అప్పుడు వేరొక్కడు నిన్ను కట్టివేసి నీవు వెళ్ళ చుట్టుకు ఇష్టము పడిన చోటకి తీసుకుని పోగును అని చెప్పును. పేతురు ఎట్టి మరణముతో దేవుని మహిమ పరపనున్నాడో సూచించుటకై ఆయన ఇట్లు పలికెను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడును గాక. ఆమేన్. ప్రియులారా, అర్పణ సమయము. నిశ్శబ్దంగా మీ స్థలములో కూర్చొని ఈ పరిశుద్ధ బలి పూజలో మీరు పెట్టించిన అన్ని ఉద్దేశ లక్ష్యాలను మనసులో తలుచుకుంటూ ప్రార్థనలో ఉండండి. పొంగిన హృదయం అర్పించే అంజలిది, స్వీకరించు స్వీకరా సుతుని చిన్న కాంతలను. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది, స్వీకరించు స్వీకరా సుతుని చిన్న కాంతలను. మదనిసా నిసగసా గమదనీ సగసని సని దని దమ దమ గ మగ స స గ మ గ మ ద మ ద ని ద ని స స గ గ మ మ గ గ మ మ ద మ మ ద ద ని ని ద ద ని ని స. నీవే కదా సర్వ సృష్టి నీకవసరమేమున్న, నీవే కదా సర్వ సృష్టి నీకవసరమేమున్న. నా జీవిత భాగ్యమును నాకున్నవి సకలమును, నా జీవిత భాగ్యమును నాకున్నవి సకలమును. అర్పింతును అందుకో అమరుడని సేవకై, అర్పింతును అందుకో అమరుడని సేవకై. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది, స్వీకరించు స్వీకరా
సుతుని చిన్న కాంతలను ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది స్వీకరించు స్వీకరా సుతుని చిన్న కాంతలను. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల విదైన సర్వేశ్వరునికి అంగీకారమనటలా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రియులారా, చేతుల జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. మీరందరూ పెట్టించిన పరిశుద్ధ బలి పూజ అన్ని ఉద్దేశ లక్ష్యాలను ఈ బలిపీఠం మీద కానుకగా అర్పిస్తున్నాం. మన ప్రార్థన సాయం కోరిన వారు ఎంతో మంది ఉన్నారు. అలాగే పరిశుద్ధ ఆత్మ స్వస్థత వరమ కోసం మనం ప్రార్థిస్తూ ఉండగా, ఈ 8వ నాడు ఈ నవేనాలు ప్రార్థనలో పాల్గొంటున్న వారి ఇంట్లో కుటుంబాలలో ఎవరైతే రోగివై ఉన్నారో, అనారోగ్య అవస్థలో ఉన్నారో, వారందరినీ పరిశుద్ధాత్మ దేవుడు స్పర్శించి దేవుని మహిమ కోసము స్వస్థపరచాలని మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే లోకవ్యాప్తంగా కరోనా వ్యాధి వలన అనారోగ్య అవస్థలో ఉన్న వాళ్ళందరి కుటుంబాలను, హాస్పిటల్లో ఉన్నవారిని, డాక్టర్లను, నర్సులను, వైద్య సిబ్బందులను అర్పిస్తాం. రాష్ట్ర దేశ పాలకులను, రాజకీయ నాయకులను ప్రభుకు అర్పించుకుందాం. అలాగే ఆన్లైన్లో ఈ పరిశుద్ధ బలిని చేయటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా స్పాన్సర్స్గా సహాయం అందిస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. అలాగే డివైన్ మర్సీ సెంటర్ టీమ్ని, వారి కుటుంబాలను దేవుడు హేరళంగా దీవించాలని, ఈ అప్పద్రాక్షరసముతో పాటు వీరందరినీ వీరి విన్నపాల ప్రార్థనలను ఆ భగవంతుని దగ్గరికి సమర్పించుకుంటూ ఈ మా ప్రార్థనలను మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల ఓనిత సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనగా క్రీస్తు స్వామి మహిమాయుత రాజు పాప మరణముల విజేత దూతల బృందమునకు ఆనందోత్సాహములు కలిగించుచు స్వర్గ అద్భుతమైన ఉన్నత స్థలమునకు ఆరోహణమాయను. ఆయనయే దేవుని మానవుల మధ్యవర్తి, ప్రపంచ న్యాయమూర్తి, రాజాది రాజు, మా దీనస్థితిని ఎడబాయక మా నాదుడును, మాకు మూలాధారమైన ఆయన తాను చేరిన స్థలమునకు ఆయన శరీర భాగమైనటువంటి మేమును చేర్చగలటానికి దృఢ నమ్మకము కలిగించును. ఆ కారణమున పాస్కానంద ఉత్సాహముతో ఉత్పొంగుచు ప్రపంచమంతట మానవ జాతి నిన్ను స్తుతించుచున్నది. కావున సకల దూతలతోను ఉపనేతులతో ఏకమై నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేం చేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. సాధ్యమైతే మోకరించండి బిడ్డలారా. పరిశుద్ధ ఆత్మ ప్రభావము ఈ కానుకల పైనను, ఈ బలిలో పాల్గొంటున్న మీ అందరి పైనను దేవుడు కృమరించాలని, ఆ దేవుని పోలిక స్వభావం మనము కలిగి ఉండాలని మనం కోరుకుందాం, ప్రార్థిస్తాం. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివి కుమారుడును మా ప్రభువని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పూసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ
పవిత్రాత్మ ద్వారా వినిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఏ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరమో. ఆ విధముగానే భోజనానందరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది మీదన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సుఖ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సమక్షమును మోకరించి ఈ 8వ నాడు నవేనాది రోజున ఈ పరిశుద్ధ బలిని అర్పించటానికి మమ్మల్ని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు శరీరక్తములో పాలివారగా మమ్ము పరిశుద్ధాత్మను అభిషేకించి స్వస్థత వినిచ్చు వరమును నీ స్వభావములో మమ్మల్ని ఐక్యపరచి సాత్వికత అనే ఫలమును మాకు అనుగ్రహించమని ప్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మా బాలాపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులు, గురువులు, మఠకన్యలను, మీ బిడ్డలందరినీ కూడా ఆత్మయందు అభిషేకించి సాక్షిగా నడిపించండి. ఉత్థానమగుదమును అని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. మరి ముఖ్యంగా కరోనా వ్యాధి వలన చనిపోయిన వారందరి ఆత్మలను
అక్షయ సౌభాగ్యం మనకు వారసులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. మా అందరిపై దయచూపండి దేవా. ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన కుటుంబాలను, ఒక్కొక్క వ్యక్తిని ప్రభువా జ్ఞాపకం ఉంచుకుని దీవించి ఆశీర్వదించండి. వారి అక్కర్లలో తోడై ఉండి రోగులకు స్వస్థత ఇచ్చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మా ప్రార్థన సహాయం కోరిన వారందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకుని వారు ఎక్కడ ఉన్నా ఈ రాత్రి మీ దూతలు వారిని సందర్శించునుగాక. ఈ నవేన 8వ రోజు ప్రత్యేకమైన ఉద్దేశ లక్ష్యాల కోసము ప్రార్థిస్తున్న వారిని, మా పరిచర్యలు మాకు తోడుగా నిలబడిన, ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం అందించిన ప్రతి ఒక్కరిని, అందిస్తున్న వారిని 30, 60, 100 ఫలింపచేయండి ప్రభువా. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లిగా మరియ మాతతోనూ, ఆమె భర్త అయినటువంటి జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యచుములు భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పరిశుద్ధాత్మతో ఏకమయుండు మీకో యుగ యుగములో గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్ ఆమేన్ రెండు చేతుల పైకి లేపి యేసుక్రీస్తుని తండ్రి దేవుని స్మరించుకుంటూ ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయను మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మీ బిడ్డలైన మమ్మల్ని పాపము శోధన బలహీనతల నుండి నీ ఆత్మ వరములు ఫలములు పొందటానికి సైతాన్ని కలిగించు ప్రతి ఆటంకము మమ్మల్ని విడిపించు. మీ మోక్ష ఆనందమును మా రక్షకుడు అని యేసు క్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానం మీకు కొసుకుచున్నాను అని మీ అపోజత వచ్చించిన ప్రభువుని యేసువ, మా పాపములను మా బలహీనతలను పాటింపక ఈ వీళ్ళందరి విశ్వాసమును వారి ఆకలి దప్పికను దాహమును కటాక్షిపును. మీ చిత్త ప్రకారం వీరందరికీ నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. యేసు క్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దేవి గొర్రెపిల్ల, ఇదిగో అనేక మంది రోగులకు స్వస్థత ఇచ్చి సువార్త బోధించిన యేసుక్రీస్తు ప్రభు, ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించినప్పుడు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. Thank you.
మాయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా దేవాతి దేవుని విందు దేవుని పుత్రుని పొందు జీవాన్ని ఒసగి విందు అమృతమూర్తిని పొందు దేవాతి దేవుని విందు దేవుని పుత్రుని పొందు జీవాన్ని ఒసగి విందు అమృతమూర్తిని పొందు ప్రేమను పంచును జీవమునిచ్చును ప్రేమను పంచును జీవమునిచ్చును ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా మా రక్షకుడు యేసయ్య సాధుశీలుడనియు వినమ్ర హృదయుడనియు నానని నేర్చుకున్నాడు అని పలికి దేవుని కరుణను కృపను మానవులకి స్వస్థత ద్వారాను విడుదల ద్వారాను అనుగ్రహించినందుకు మీకు వందనములు. నీ దివ్య శరీరమును రక్తమును ఈ పరిశుద్ధ బలిలో మేము స్వీకరించి ఉన్నాము. దాహముతో ఆ కృప ఆ కరుణ ఆ జాలి ఆ సాత్వికత ఆ స్వస్థత వరము మేము పొంది మా తోడి సోదరి సోదరులను కూడా విశ్వాసములకు నడిపించడానికి వారి ఆరోగ్యం బాగు చేయటానికి స్వస్థత చేకూర్చడానికి మీ మహిమలో మమ్మల్ని కూడా పాలు పంచుకునే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ బలిలో మేము అర్పించిన ప్రతి ప్రార్థన మీ దివ్య సింహాసన సన్నిధికి దూతలు తీసుకుని పోవునుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి సదా కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తు సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమ కలిగిన తల్లి జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత వందనం వందనం మా మరియమ్మ వందనం వందనం మా మరియమ్మ జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి మూడు పూసలు నీ ప్రేమను చాటుచున్నవి తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి
పూసలు నీ ప్రేమను చాటుచున్నవి తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ లోక రక్షకుని తల్లి వందనం వందనం మా మరియమ్మ వందనం వందనం మా మరియమ్మ జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి